తెలంగాణ అంతటా ఎలక్షన్ హీట్ పెరిగింది. తెలంగాణలో మేము ఇన్ని సీట్లు గెలుస్తామని చెప్పి బీజేపీ చెప్తుంటే మేము అంతకన్నా ఎక్కువే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది. వీళ్ళిద్దరికన్నా అంచనాలను తలకిందులం చేస్తూ మేమే గెలుపు పతాకం ఎగరవేస్తామంటూ బీఆర్ఎస్ చెప్తున్నటువంటి ఈ తరుణంలో ఎవరు ఎన్ని గెలుస్తారో అనేటువంటి దానిపై కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై డీటెయిల్గా చర్చిద్దాం. మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రఘునందన్ గారు నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ సార్. మరికొద్ది రోజుల్లో మెదక్ ఎలక్షన్స్కి మీరు వెళ్ళబోతున్నారు, బీజేపీ తరపున అభ్యర్థిగా మీరు వెళ్తున్నారు. మిమ్మల్ని మీరు నమ్ముకుని వెళ్తున్నారా, లేకపోతే పార్టీ అధినాయకత్వాన్ని, ఇంకా చెప్పాలంటే మోదీ అమిత్ షాలను నమ్ముకొని వెళ్తున్నారా? సో ఒక పార్టీ ఒక అభ్యర్థిని చూసి బీఫామ్ ఇచ్చినప్పుడు అభ్యర్థి గుణగణాలు, అభ్యర్థి గెలుపు అవకాశాలు, అభ్యర్థి పార్టీకి ఉన్నటువంటి లాయాలిటీ, భవిష్యత్తులో పార్టీకి ఏ రకంగా ఉపయోగపడతాడు, ఇన్ని కోణాలను కలుపుకొని అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వీటితో పాటు మీరు అన్నట్టు నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఒక బ్రాండ్, నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఒక ఇమేజ్ మా అందరి కూడా కలిసి వస్తున్నటువంటి అంశం, ప్రజలందరికీ ఒక విశ్వాసాన్ని కల్పిస్తున్నటువంటి పేరు నరేంద్ర మోడీ గారి పేరు. అభ్యర్థి ప్లస్ మోడీ గారు రెండు కలుస్తాయి. మోడీ గారి ప్రభంజనం ముందు మేమంతా కూడా వారికి చేయుతూ ఉండేటందుకు దాంట్లోకి ముందుకు పోతా ఉంది. ఒక దశలో మీరే అన్నారు తెలంగాణలో అమిత్ షాని మోదీని చూసి ఓట్లు వేస్తారా, నన్ను చూసి వేస్తారు అని. కానీ సో అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సో రఘునందన్ రావు ఆ మాటలు అనలేదు. కొంతమంది తలతిక్క మంది జర్నలిస్టులు మార్ఫింగ్ చేసి చేసినటువంటి కొన్ని తప్పుడు ఆడియోలు నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను దుబ్బాకలో గెలిచినప్పుడు కూడా మీలాంటి అనేక మంది జర్నలిస్ట్ మిత్రులు దుబ్బాకలో గెలిచింది రఘునందన్ రావు, దుబ్బాకలో గెలిచింది బీజేపీ కాదు అని ఇట్లాంటి తలతిక్క ప్రశ్నలు అడిగినప్పుడు ఒక 100 సార్లు చెప్పింటాను, రఘునందన్ రావు వేరు, బీజేపీ వేరు కాదు, ఈ రెండింటిని వేరు వేరు చూడాలనుకోవడం మూర్ఖత్వం. రఘునందన్ రావు కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దుబ్బాక ఉప ఎన్నిక గెలిచి వచ్చినాడు. ఇంత క్లారిటీగా చెప్పడం జరిగింది. మీరు చెప్పినట్లు ఉప ఎన్నికలో ఆ దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీ గెలిచింది, మీరు గెలిచారు. అదే దుబ్బాకలో మీరు ఓడిపోయారు. మీరు ఓడిపోయినట్లా, బీజేపీ ఓడిపోయినట్లా? చంద్రశేఖరరావు గారు ఓడిపోయినారు కామారెడ్డిలో. ఎవరు ఓడిపోయినట్టు? పార్టీ అభ్యర్థి రెండు కలిస్తేనే పార్టీ ఉంటుంది. పార్టీ ఒకటే పోటీ చేయదు కదా, పార్టీ 119 స్థానాలలో పార్టీగా పోటీ చేయలేదు కదా, అందుకని పార్టీ అభ్యర్థుల్ని పెడుతుంది. పార్టీ అభ్యర్థి ఓడిపోయినంటే పార్టీ ఓడిపోయినట్టు ఉంటుంది. ఉప ఎన్నికలో విజయ దుందుమ్మి మోగించి సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఓడిపోయారు. నిజం చెప్పాలంటే చాలామంది మీరు ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు. మీరు ఊహించారా పార్టీ ఓటమిని, మీ ఓటమిని? ఊహించలేదు. ఏం జరిగింది? పోస్ట్ మార్టం చేసుకున్నారా? చేసుకుంటాం కదా. ఏం తేలింది ఆ పోస్ట్ మార్టంలో? అది ఆనేరు చెప్పలేం కదా, కొన్ని విషయాలు ఆనేరు చెప్పకూడని ఉంటాయి కదా. కొంతమంది మూర్ఖులు వాళ్ళే మూడోసారి అధికారంలోకి వస్తామనుకొని రఘునందన్ లాంటి అసెంబ్లీకి వస్తే మా పప్పులు ఉడకమని చెప్పి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి 100 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి పోలీస్ వాళ్ళని పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేసి నానా యాగి చేసి వ్యక్తిగతంగా నన్ను ఒకరిని ఓడించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో వాళ్ళు సఫలీకృతున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో మీరు కూడా బాధితులా? నేను చెప్పలేమాట, అన్ని టీవీ ఛానళ్ళలో 2 రోజుల నుంచి వస్తూ ఉంది దుబ్బాక ఉప ఎన్నికలలో ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయిందని. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలలో నా ఉప ఎన్నికనే టీఆర్ఎస్ పార్టీకి 3 చేర్ల నీళ్ళు తాగించినటువంటి ఉప ఎన్నిక. సో అక్కడ నుంచే ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా దాంట్లో హరీష్ రావు గారి పాత్ర లేకుండా అసలు ఫోన్ ట్యాపింగ్ అయిందని ఎట్లా అనుకోవడానికి వీలైతుంది? 100% హరీష్ రావు గారి ఆదేశాల మేరకే దుబ్బాక ఉప ఎన్నికలలో పోలీసులు నా మీద ఎన్ని దాడులు చేశారో మీరు చూసారు. అది పూర్తిగా ఆ జిల్లా మీద పట్టున్నటువంటి, ఆ జిల్లాను నడిపించి ఆ ఉప ఎన్నికకి ఇన్ఛార్జి ఉన్నటువంటి హరీష్ రావు అని టైం చేసినటువంటి తప్పుడు పని. మీరు హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తారు, హరీష్ రావు గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఇవంతా పై పైకే. మీ ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది, చీకటి ఒప్పందం ఉంది, ఎప్పటికైనా మీ ఇద్దరు దోస్తు మరే దోస్త్ అంటూ ట్రావెల్ చేస్తారన్నటువంటి ఒక విమర్శ ఆరోపణ ఉంది. ఏం చేస్తుంది మరి జర్నలిజం? ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎట్టుపోయింది? మేమిద్దరం ములాఖత్ అయ్యి రాజకీయం చేసిన, మేమిద్దరం ములాఖత్ అయ్యి వ్యాపారం చేసిన, ద రూల్ ఆఫ్ జర్నలిజం ఎందుకు ఆగిపోయింది? ఎందుకు పనిచేస్తలేదు? ఉత్త ఏసీలలో కూర్చొని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? మా ఇద్దరి మధ్యలో ఎక్కడైనా సంబంధం ఉంటే ఆ సంబంధ బాంధవాన్ని ఎందుకు బయట పెడతలేరు? కొన్ని కొన్ని సందర్భాల్లో స్ట్రింగ్ ఆపరేషన్లకి కూడా అందనటువంటి రహస్యాలు కూడా ఉంటాయి. బహుశా దాన్నే చిదంబర రహస్యం అంటూ ఉంటారేమో, బయట పడేంత వరకు కూడా ట్రై చేయండి. బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్. సార్ మీకు హరీష్ రావుకి మధ్యలో వ్యక్తిగత వైరం ఉందా, లేకపోతే మంచి సత్సంబంధాలే ఉన్నాయా? వ్యక్తిగత వైరం ఏం లేదు. నేను మనుషుల్ని మనుషుల్లా గౌరవిస్తాను, వాళ్ళు మనుషుల్ని మనుషుల్లా గౌరవించారు. వాళ్ళకి డబ్బు, అధికారం, హోదా, అహంకారం తప్ప వాళ్ళకి మనుషుల్ని మనుషుల్లా చూసే సంస్కారం లేదు. అక్కడ నేను వారిని విభేదిస్తాను. మీ స్ట్రెంగ్త్ మీ మాటకరితనం, మీ వీక్నెస్ కూడా అదే మాటకరితనం అని చెప్పి అంటూ ఉంటారు. మీ వరకు వచ్చింది కామెంట్? నేనే చెప్తాను. నేనే ఆ నేర్లో చాలామంది మీడియా మిత్రులు, మీలాంటి మిత్రులు అడిగినప్పుడు చెప్పిన, మనిషికి ఏదైతే బలమవుతుందో
అదే మనిషికి బలహీనత. దుబ్బాకలో మీరు ఓడిపోవాలని ఇందాక మీరు చెప్పినటువంటి ఆన్సర్ ప్రకారం రఘునందన్ రావు గారు, ప్రత్యర్థుల పార్టీ వాళ్ళు మీ ప్రత్యర్థులు బహుశా స్కెచ్ వేస్తుంటే వేసుండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దుబ్బాకలో మీరు ఓడిపోవాల్సిందే అని చెప్పి సొంత పార్టీ నేతలే చాలా కుట్రలు చేశారు అనేటువంటిది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇస్ ఇట్ రైట్? కొంచెం ఆ పేర్లు చెప్తే నేను కూడా మామూలు పోయి అడుగుతాను, అన్న ఎందుకు ఇట్లా చేసినా అని అడుగుతాను. నాకైతే అట్లాంటి సమాచారం ఏం లేదు. మీరు ఓడిపోయినటువంటి తర్వాత మీ పార్టీలోనే చాలా మంది నేతలు సంబురాలు కూడా చేసుకున్నారు, కేకులు కట్ చేసుకున్నారు, ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని చోట్ల దావతులు తీసుకున్నారు అనేటువంటిది. అంటే మీరు అన్నట్లుగానే కొన్ని ఆనేరు మనం కూడా మాట్లాడుకోలేము, ఇది మీ దాకా కూడా వచ్చింది, అది నాకు కూడా తెలుసు, మీరు ఆనేరు కూడా ఒప్పుకోకపోయినప్పటికీ కూడా. మై పాయింట్ ఈస్ దుబ్బాకలో ఖచ్చితంగా రఘునందన్ రావు గారు గెలవాల్సిందే అని ఒకప్పుడు అనుకున్నటువంటి క్యాడర్ లేదంటే కొంతమంది నేతలు మళ్ళీ మీరే ఓడిపోవాలని చెప్పి ఎందుకు అనుకున్నారు? అంత వ్యతిరేకత ఎందుకు మూడగట్టుకున్నారు? చెరుపకరా చెడదామని చెప్తారు. నేను కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాను. అది ఆ పార్టీయా, ఈ పార్టీయా, ఏ పార్టీ అయినా అట్లాంటి తప్పుడు ఆలోచన ఎవరు చేసినా భూమి గుండం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు నా పట్ల ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు, కాలం రేపు మీ పట్ల కూడా అట్లే ప్రవర్తిస్తారు. అంతకుమించి మీరు గొప్పగా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమి ఉండదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక లైన్ చెప్తాడు, కర్మానుసారే బుద్ధి. మీ కర్మ అట్లా కాలుతుంది, ఏం చేస్తాం? మంచిగా ఉండరేనంటే ఢిల్లీకి పోయి లిక్కర్ అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చాయి. బతుకమ్మ ఆడుకోవచ్చు వెళ్ళాలంటే పోయి లిక్కర్ అమ్ముకోబడుతుంది. నీకు జైలుకోవాలని రాసింది కాబట్టి నీకు లిక్కర్ అమ్ముకోవాలనే ఆలోచన వచ్చింది. అట్లా నా గురించి నాకు ఎవరైనా చెడు చేసి సంతోషపడి సంబరాలు చేసుకుంటే రేపు వాళ్ళకు కూడా దుస్థితి వస్తుంది, ఎందుకు టెన్షన్ పడాలి? నేను దేవుని నమ్ముతాను, కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాను, సైన్స్ని నమ్ముతాను, భూమి గుండ్రంగా ఉందని కూడా నమ్ముతాను. ఈరోజు మీరు వెలుతురులో ఉన్నాను విర్రవిగితే రేపు రఘునందన్ రావు కూడా వెలుతురులోకి వస్తాడని మీరు అర్థం చేసుకోవాలి. నేను మీ పార్టీ గురించి మాట్లాడుతుంటే మీరు చాలా తెలివిగా చాకచక్యంగా ఆ సమాధానాన్ని మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ మీదకి నెట్టేస్తున్నారు. మా పార్టీలో అట్లాంటి కోరికలు ఎవరు కోరుకుంటారని నేను అనుకోను. ఒకవేళ నిజంగా అలాంటి కోరికలే కోరుకుంటే అడుగుతున్నా, నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, మీ దృష్టిలో అట్లాంటి కోరికలు కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళ పేర్లు చెప్పండి. ఓపెన్గా బండి సంజయ్ వర్గమే అంటారు. నేను పోయి వాళ్ళతో ఏం కుస్తీ పట్టేది ఏం లేదు అన్న, అది అట్లా కరెక్ట్ కాదన్న, ఇద్దరం కలిసి ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పుకొని వస్తాను. సరే, మీరు అడిగారు కాబట్టి ఓపెన్గా చెప్తాను. దుబ్బాకలో ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఓడించాల్సిందే అని చెప్పి ఈటల వర్గం పనిచేసిందట, అలాగే బండి సంజయ్ వర్గం పనిచేసిందట, అసలు దీంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి ధర్మపురి అరవింద్ కూడా ఒక ప్రత్యేక కార్యవర్గాన్ని తీసుకొచ్చేసి చేశారట. సో నా దృష్టిలో మీరు చెప్పినటువంటి ఈ ముగ్గురు నాయకులు కూడా ఎవరు కూడా నా ఓటమికి పనిచేసారని నేను అనుకోను. ఓకే, ఎందుకంటే మీరు చెప్పినటువంటి అరవింద్ గారు, ఈటల గారు, బండి సంజయ్ గారు, మేమంతా ఒకటే దాదాపు ఒక 5-10 ఏళ్ళు ఇటు అటు గ్యాప్లో ఒకే ఏజ్ గ్రూప్లో రాజకీయాలు చేసుకుంటుంటే పోతున్నటువంటి వాళ్ళం, ఒకే పార్టీలో ఉన్న వాళ్ళం, పార్టీ ఎదగాలని కోరుకుంటున్న వాళ్ళం, ఏ పార్టీ విత్ డిఫరెన్స్, క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాం. కాబట్టి అట్లాంటి తప్పుడు పనులు ఎవరు చేస్తారని నేను అనుకోను. నా దృష్టిలో అయితే అట్లాంటి సమాచారం ఏం లేదు. అంతేందుకు మొన్న నేను క్యాండిడేట్గా డిక్లేర్గా నన్ను పార్టీ డిక్లేర్ చేసిన తర్వాత బండి సంజయ్ గారి పాదయాత్రలో నేను కూడా ఒక హాఫ్ డే పార్టిసిపేట్ అయ్యి పాల్గొని వచ్చిన నేను. ఈటల రాజేందర్ గారి ప్రచారం కూడా పోతూ ఉన్నాను. అరవింద్ గారికి నాకైతే ఎక్కడో దూరం ఉంటుంది, అరవింద్ గారు నన్ను ఎప్పుడు పిలవలేదు. పిలిచిన సందర్భంలో నేను కూడా పలు దఫాలు నిజామాబాద్కి పోయినాను. కాబట్టి ఇవన్నీ మీడియా సృష్టి, లేని గందరగోళాన్ని ఏదో సృష్టించి ప్రజలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎట్లయితే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ట్రై చేసిందో, ఇప్పుడు వాళ్ళే మళ్ళీ అట్లే ప్రయత్నం చేస్తున్నామనేటువంటి ఒక అనుమానాన్ని నేను మీ ద్వారా ప్రజలకు వ్యక్తం చేస్తా ఉన్నాను. నిజంగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొని రావడానికి లేదంటే బీఆర్ఎస్ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అలాగే ఉంచడానికి మెజారిటీ మీడియా పనిచేసినటువంటి విమర్శ ఉంది, కానీ మీరు కొత్తగా కాంగ్రెస్ కోసమే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పనిచేసిందని చెప్పి అంటున్నారు. ఈ మాట నేను కూడా కాదు, కేటీఆర్ గారు కూడా చెప్పినట్టున్నారు. 30 దవాఖాన్లు కట్టే బదులు 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బాగుంటుండే అని చెప్పినట్టున్నారు. మీ దృష్టి కూడా వచ్చి ఉండాలి అన్నమాట. కాబట్టి మీడియా హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్. మీడియా కొంత పాత్రను పోషించింది. న్యూట్రల్గా ఉన్నటువంటి ఓటర్స్ యొక్క అభిప్రాయాన్ని షిఫ్ట్ చేయడం లోపల వాళ్ళు సఫలీకృతమైనరు. దాని ఫలితమే కర్ణాటక ఎన్నికల ఫలితమే రకరకాల కారణాల చేత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతికిందని నేను అనుకుంటున్నాను. కానీ గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకుంటే వకీల్ సాబ్, ఒక 10 యూట్యూబ్ ఛానల్లో లేకపోతే 4 మెయిన్‌స్ట్రీమ్ మీడియా ఛానల్లో ఒక 2 పత్రికలు చేతిలో పెట్టుకొని ఒక నిజాన్ని లేదా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసినంత మాత్రాన నమ్మేంత ఇమ్మెచ్యూరిటీగా ఓటర్లు ఉంటారా? సరే, నేను ప్రజలను కించపరిచి మాట్లాడే తెలుసుకోలేదు, ప్రజల వివేకాన్ని నేను తప్పుపట్ట తెలుసుకోలేదు. కానీ మీరు ఇప్పుడు ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు, యాంకర్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇప్పటి గురించి మాట్లాడుతున్నారు. మీరు అడిగినారు కాబట్టి చెప్తాను. ఎగ్జాక్ట్లీ, ఒక 4 దొంగలు, ఒక పండితుడు, ఒక నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మడు పొద్దున్నే 6 గంటలకు లేచి స్నానం చేసి తన పెరట్లో ఉన్నటువంటి ఒక మేకను తీసుకొని పొరుగురికి పయనమైతే 4 దొంగలు ఆ మేకను కొట్టేయాలని అనుకున్నప్పుడు 4 దొంగలు 4 రెగ్యులర్ ఇంటర్వెల్ లోపల ఆ బ్రాహ్మణుడికి ఎదురొచ్చి, అయ్యగారు మంచి మడిగట్టుకొని ఆ నల్ల కుక్కను ఎందుకు పట్టుకుని పోతున్నావు అని అంటే, ఈ ఊరి నుంచి మళ్ళీ ఒక ఊరికి చేరేసరికి
అంత చదువుకున్నాడు, మేధావి అయినాడు, తన చేతులతో తానే మేకను పట్టుకుని పోతున్నటువంటి పండితుడు కూడా ఇది మేక కాదేమో కుక్క అని చెప్పి వదిలేసిపోయినాడు. నలుగురు దొంగలే ఒక కుట్రపూరితమైనటువంటి పని చేయాలనుకున్నప్పుడు, అంత చదువుకున్న బ్రాహ్మడే మోసపోయినప్పుడు, ఇంకా మీరు నాలుగు యూట్యూబ్ ఛానల్లు ఏం చేస్తాయి, రెండు పేపర్లు ఏం చేస్తాయనంటే నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టు వస్తుంది. మీరు పొద్దుగా ఒకటే పని కదా దుకాణం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకే కవితని అరెస్ట్ చేస్తలేరు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వీళ్ళు గలీలో తిట్టుకుంటారు, ఢిల్లీలో కలిసి ఉంటారు, కాంగ్రెస్ ఒక్కటే కొట్లాడుతుంది అని అట్లా రంగు పూసుకొని రంకేశం వేసుకొని పొద్దున్నైతే స్క్రీన్లు పెట్టుకొని ఇట్లా ఇట్లా బుయ్యా బుయ్యా అని చెప్పారు కదా. సో అమాయకులైనటువంటి ప్రజలు కొంతవరకు విశ్వసించారు, తటస్థంగా ఉన్నటువంటి ఓటర్లు కాంగ్రెస్కి మొగ్గు చూపినారు. ఇది మాకు నష్టం చేసింది అనేది నా అభిప్రాయం. తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉంటుందని చెప్పి అనుకున్నారు, ఒక దశలో ఆ పవనాలు కూడా అంతే వచ్చాయి, కట్ చేస్తే కాంగ్రెస్ ముందుకొచ్చింది. ఏ వ్యూహాలు లేకపోతే ఏ అంశాలు తెలంగాణలో అధికారం దిశగా బీజేపీ నడపలేదు? సో వ్యూహాల గురించి ఎయిర్లో అయితే మళ్ళీ డిస్కస్ చేయలేము సార్. మా ప్రయత్నాలు మేము చేసాం, మా క్యాడర్ అంతా విశ్వ ప్రయత్నం చేసింది, మేము అధికారంలోకి రావాలని శతదా ప్రయత్నం చేసినాం. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసినటువంటి కొన్ని నీచమైనటువంటి నిర్ణయాలు, తప్పుడు విధానాల వల్ల మేము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది, అవస్థలు పడ్డాం. బీసీ నినాదము, బీసీ సీఎం నినాదము బాగా దెబ్బకొట్టినట్టుగా ఉంది. సో ఐ డోంట్ థింక్ సో. అట్లని చెప్పి 155% ఉన్నటువంటి బీసీలకి ఆలోచన శక్తి లేదు, వాళ్ళు సరిగా ఆలోచించలేకపోయినని అయితే నేను అన్నాను. బట్ ఎక్కడో పోలరైజేషన్ అంతా కాంగ్రెస్ వైపు జరగడం లోపల ఆ రకమైనటువంటి రిజల్ట్ రావడానికి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కొంతవరకు మీడియానే చేసింది అని చెప్పి నేను ఆరోపించదలుచుకున్నాను. మీ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ సేఫ్ గార్డ్ చేసుకుంటున్నారు బాగా, ఎక్కడ కూడా ఒక మాట అనివ్వకుండా మొత్తం తప్పు అంతా కూడా మీడియా మీద వేసేస్తూ. ఇప్పుడు మీరు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు అనుకోండి, గెలవడానికి పోటీ చేస్తారా ఓడిపోవడానికి పోటీ చేస్తారా? ఖచ్చితంగా గెలవాలనే పోటీ చేస్తారు. మరి మా పార్టీ వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తారు? మా పార్టీ వాళ్ళందరూ కూడా గెలవాలనే ప్రయత్నం చేస్తారు. కానీ గెలుపుకోవడంతో సంబంధం లేకుండా బీజేపీ ఎలక్షన్స్ తీసుకుంటుంది, ఓడిపోతామని తెలిసినా కూడా గెలుపు కోసం కృషి చేస్తుంది. జిహెచ్ఎంసీలో ఒక కార్పొరేటర్ స్థానాన్ని గెలుచుకోవడానికి ఏ విధంగా అయితే వాళ్ళు కృషి చేస్తారో ప్రధానమంత్రి దానికి కూడా అంతే కృషి చేస్తారు. సో అంత ఎలక్షన్ స్ట్రాటజీస్ మెయింటైన్ చేసేటువంటి పార్టీ ఎందుకంత ఆలోచిస్తుంది? కొన్నిసార్లు మనం ఎన్నుకున్నటువంటి వ్యూహం, మన ఆలోచన విధానం ప్రజలకు ఎక్కడైనా డిస్కనెక్ట్ అయితే ఎన్నికల ఫలితాలు ఇంకొక రకంగా ఉంటాయి. మనం కనెక్ట్ అవుతున్నామని ఫీల్ అయ్యి ముందుకు పోతూ ఉంటాం, ఆ కనెక్షన్కి డిస్కనెక్షన్కి మధ్యలో ఎక్కడైనా వేవ్ లెంత్ డిస్కనెక్ట్ అయితే ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఎక్కడో మేము ప్రజల్ని కనెక్ట్ కాలేకపోయినాం, కన్విన్స్ చేయలేకపోయినాం, కాంగ్రెస్ కంటే మేము బెటర్ పాలన అందిస్తామని ప్రజల్ని ఒప్పించలేకపోయినాం. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో తెలంగాణలో కాంగ్రెసే మాకంటే బెటర్ పెర్ఫామ్ చేస్తుందని ప్రజలు విశ్వసించారు కాబట్టి వాళ్ళక ఫలితాలు వచ్చాయి. ఈటల రాజేందర్ పార్టీలోకి వచ్చినటువంటి తర్వాత తెలంగాణ బీజేపీ బలపడిందా, వీక్ అయిందా, లేనిపోని కొత్త సమస్యలు తెచ్చుకొని పెట్టుకుందా? ఇప్పుడు ఒక నాయకుడు చేరినప్పుడు ఎంత కొంత పార్టీకి అడిషనల్గా బలమే అవుతారు. సో ఆ ఫలితం వెంటనే కనబడుతుందా, ఇంకొద్ది లేట్ కనబడుతుందా అని చెప్పడానికి వీలు కాదు. ఒక్కొక్క సర్కమ్స్టెన్సెస్లో ఒక్కొక్క రకంగా ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈటల రాజేందర్ తెలంగాణ బీజేపీలోకి వచ్చినటువంటి తర్వాత బ్లాక్మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ ఎక్కువ అయ్యాయి అనేటువంటిది ఓపెన్గా మాట్లాడుకున్నటువంటి మాట, అది నిజమా కాదా? నాకు తెలియదు. ఒకవేళ అది అబద్ధమైనా నిజం కాకపోయినప్పటికీ ఒకే అభ్యర్థి రెండు చోట్ల నుంచి పోటీ చేయకూడదు అనేటువంటి ఒక రూల్ ఉన్నప్పటికీ ఆ రూల్ని సమాధి చేసి ఒక దుస్సాంప్రదాయాన్ని ఈటలు తీసుకొచ్చారు, అందుకే రెండు చోట్ల పోటీ అనేటువంటిది కూడా ఒక విమర్శ. ఎక్కడ ఉన్నారు? ఇంతవరకు బీజేపీలో అలా జరిగినటువంటి సంఘటన లేవు కదా, దాఖలా లేవు కదా? చాలా ఉంది. చాలా మంది నాయకులు రెండు చోట్ల పోటీ చేస్తారు, పార్టీ ఆదేశిస్తే చేస్తారు, పార్టీ బీఫామ్ ఇస్తేనే కదా రెండు చోట్ల అయినా మూడు చోట్ల అయినా పోటీ చేసేది. మా పార్టీకి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ఎన్నికల కమిటీ ఉంటుంది, ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది. ఇక్కడ చాలా మంది పెద్దలు కూర్చుంటారు, వాళ్ళు తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. మీరు ఒక మాట అన్నారు, రూల్ ఉంది కదా, ఆ రూల్ని బ్రేక్ చేసినారు. ఎక్కడుంది రూల్? ఎవరు చెప్పారు మీకు? ఆన్ పేపర్ లేకపోయి ఉండొచ్చు, కానీ కనిపించిన రూల్స్, ఆన్ పేపర్ రాసుకునే రూల్స్ కూడా బీజేపీకి ఉంటాయి కదా. ఎవరికి ఉండవు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ ఓన్లీ ద రూల్. రాస్తేనే రూల్ అవుతుంది, కానీ రాయకుండా రూల్ ఎట్లయితుంది? మీ ఇమాజినేషన్లో మీరు ఒక రూల్, నా ఇమాజినేషన్లో నేను ఒక రూల్, ఇవన్నీ వస్తాయనే ఒక రాతపూర్వకమైనటువంటి రాజ్యాంగం ఉంది. పార్టీలో కూడా రాతపూర్వకమైన రాజ్యాంగం ఉంటుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు అనడం కోసం. మరి రాయందాన్ని మీరు రాసిరనట్లు చెప్తారు. ఇంత సమర్థవంతంగా వాదిస్తారు కాబట్టే మిమ్మల్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కాకుండా కొంతమంది సోకాల్ నాయకులు అడ్డుకొని ఉంటుంటారు. ఐ యామ్ రైట్? సి, ఇప్పుడు నా రాతలో ఏం రాసింది అనేది రాసి, నేను ఇందాకే చెప్పిన కర్మానుసారే బుద్ధి అని. నేను ఎటువైపు నడవాలనేది నా ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. మీరు నా ఫేట్ మారుస్తారని నేను అనుకోలేను, నేను కూడా ఇంకొకరి ఫేట్ని మార్చగలుగుతానని నేను అనుకోలేను. బికాస్ మన ఫేట్ ఆల్రెడీ రాసి వచ్చింది, ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు చనిపోవాలి అనేది ఒక నిర్దిష్టంగా ఏ రకంగా పుట్టాలి ఏ రకంగా చావాలి ఎక్కడ పుట్టాలి ఎట్లా చావాలి అనేది కర్మ సిద్ధాంతంలో ఉంది. అంత కొత్తగా నేను మీ రాత మార్చేది ఏంది, మీరు నా రాత మార్చేది ఏముంటుంది? ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ రిటర్న్, రఘునందన్ రావు తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు కావాలి అంతెందుకు చెప్తారు మీరు? 2020 నవంబర్లో నాకు బై ఎలక్షన్ వచ్చింది,
ఆగస్టు 6 2020 అనుకుంటా రామలింగారెడ్డి గారు స్వర్గస్థులైనారు. అది రాకపోతే నేను కూడా అనుకున్నా మళ్ళీ నాకు 23 డిసెంబర్ దాకా ఎమ్మెల్యే అవడానికి అవకాశం లేదని. కానీ శివుడు ఆజ్ఞ లేకపోతే చీమగారు వదే అని చెప్తారు, నేను కూడా నమ్ముతాను. మరి అక్కడ సంఘటన జరిగింది, గౌరవ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చనిపోయారు, మా ఎలక్షన్ వచ్చింది. అంటే దేవుడు నాకు నవంబర్ 2020 ఎమ్మెల్యే కావాలని రాసినాడు కాబట్టి అయ్యా నేను. దాన్ని ఎవరు ఆపుతారు చెప్పండి? మిమ్మల్ని తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కాకుండా కానివ్వకుండా శివుడు అడ్డుకోలేదు, కొంతమంది కీలకమైనటువంటి నేతలే అడ్డుకున్నారు. అది మీకు తెలిసినా కూడా మీరు అన్నట్లుగా ఆనేర్ చెప్పకపోవచ్చు, కానీ బట్ గ్రౌండ్ లెవెల్లో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ చెప్పండి, మీకు తెలుసు కదా ఎవరెవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? నేను అసలు అడగనే లేదు. మీరు అడగకపోయి ఉండొచ్చు, బట్ యు ఆర్ ఇన్ ద రేస్ కదా. అది అన్డౌటెడ్లీ తెలంగాణ బీజేపీకి రఘునందన్ రావు ప్రెసిడెంట్ అవుతున్నారు, ఆయనే అవ్వాలి అని అడుగుతున్నారు చాలా మంది. ఇప్పుడు మీకు నచ్చిన అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు, కానీ ఇంత లార్జర్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీకి ఏది కరెక్ట్ అనుకుంటే మా పార్టీ పెద్దలు జాతీయ అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకుంటారు, దాని క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా మేమంతా అవాయిడ్ చేస్తాం, చేయాలి కూడా. మీకు రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇవ్వలేదనే దక్కలేదనే అక్కస్తోటే బండి సంజయ్కి ఏమాత్రం సపోర్ట్ చేయకపోగా ఆయన్ని ఇబ్బంది పెట్టే పనులు చాలా చేశారట. బండి సంజయ్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, వారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే నా ఉపాయానికి వచ్చింది. నేను వారికి సపోర్ట్ చేసేది ఏముంటుంది, నేను చాలా చిన్న కార్యకర్తని. అప్పుడు నేను ఆ ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే గెలిచాను. మిమ్మల్ని మీరు చాలా తక్కువ అంచనా వేసుకుంటారో లేకపోతే అలా అంచనా వేసుకున్నట్టు కనిపిస్తారో తెలియదు, కానీ మీరు ఒక సామాన్య కార్యకర్త, అసలు నాకు ఏమీ తెలియదు, నాకు తెలిసింది చాలా తక్కువ అంటే వినేవాళ్ళు నమ్మరు, చూసేవాళ్ళు అంతకన్నా కూడా నమ్మరు రఘునందన్ గారు. సో ఒకవేళ ఎవరైనా అన్నీ నాకే తెలుసు, నేనే విఘ్నుణ్ణి, నాకంటే ఎక్కువ ఏమైనా తెలియదు అని అనుకుంటే అది కూడా మూర్ఖత్వం అవుతుంది సార్. నేను నిజంగా కూడా సింపుల్గానే చెప్తాను, నేను వకీల్నే, చదువుకున్నానే, బట్ నాకంటే పెద్ద వకీలు చాలా మంది ఉన్నారు కదా. జట్మలాని ఉన్నాడు, పాల్కి వాళ్ళ ఉన్నాడు, సోరాబ్జీ ఉన్నాడు, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళకంటే నేను పెద్ద వకీలనే, నేను పటాంచెరంలో, సంగారెడ్డిలో, హైదరాబాద్లో కూర్చొని నాకంటే పెద్ద వకీలు ఎవరు లేడనుకుంటే దానికి మూర్ఖత్వం అవుతుంది. మీకంటే పెద్ద వకీలు ఎవరు లేరు అని అనుకునే, మీరు తప్పితే ఇంకెవరు రక్షించలేరు అనుకునే ఎంఐఎం అధినేతలు మీ దగ్గరికి వచ్చి బెయిల్ తెప్పించుకున్నారు. అధినేతలు రాలే, ఒక్కడే హైదరాబాద్ ఎంపీ వచ్చినాడు, హైదరాబాద్ ఎంపీకి ఒకరికి మాత్రం బెయిల్ ఇప్పించింది. హైదరాబాద్ ఎంపీ బహుశా ఆన్ రికార్డ్ బయట కనిపించండు, కానీ వెనకాల చాలా మంది వచ్చి మిమ్మల్ని బతిలాడుకున్నారు కదా. సో దట్స్ యువర్ క్యాపబిలిటీ. సో హిందూ మతం ఏం చెప్తుంది? పరమతాన్ని ప్రేమించము అని చెప్తుంది. నువ్వు తప్ప నాకెవడు దిక్కులేడని, అన్యదా శరణం నాస్తి, నువ్వే నన్ను కాపాడగలుగుతావని కోరుకున్న రోజు చేయడంలో తప్పుందని ఎక్కడ చెప్పలేదు కదా. అది నా వృత్తి ధర్మం, అది దానికి రాజకీయాలకు ఎందుకు లింక్ చేస్తారు? అన్యదా శరణం నాస్తి అని చెప్పి అసదుద్దీన్ మీ దగ్గరికి వచ్చారా, లేకపోతే బీజేపీకి ఎంఐఎంకి చీకటి ఒప్పందాలు దోస్తీలు ఉన్నాయని చెప్పి చాలా మంది అంటుంటారు, కాబట్టి ఆ దాంట్లో భాగంగా మిలాకత్లో ములాఖత్ అయ్యారా? నా ఫస్ట్, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, చూడాల్సింది, ఆలోచించాల్సింది ఏంటంటే, రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకున్న తర్వాత అసదుద్దీన్ ఓవైసీకి బెయిల్ చేయలేదు. ఎస్, ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోవాలి. మరి అట్లాంటప్పుడు బీజేపీకి ఎంఐఎంకి అక్రమ సంబంధం, సక్రమ సంబంధం అనే పదాలు ఎట్లా మాట్లాడగలుగుతారు మీరు? నేను అక్రమ సంబంధం రఘునందన్ రావు, రఘునందన్ రావు వాజ్ నాట్ ఇన్ బీజేపీ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ వకాలత్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇంకా దాంట్లో క్వశ్చన్ ఎక్కడ రైజ్ అయ్యింది? అప్పటి నుంచి దారులు పడ్డాయేమో ఎంఐఎంకి బీజేపీ పొరపాటున కూడా కాదు. అప్పటికి ఇంకా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు కదా. అప్పుడు UPA 2 ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. కాబట్టి నేనేమంటా అంటే, మా జర్నలిస్ట్ మిత్రులకు నా ఒక రిక్వెస్ట్, విజ్ఞప్తి, మీరు ఊహించుకొని మీరు రాత్రిపూట ఏదో కల కానీ ఆ కళను తీసుకొచ్చి మా మీద రుద్దాలనుకుంటే అన్యాయం ఉంటుంది. ఇప్పుడు హిందూ మతం అంటే అన్ని ధర్మాలను ప్రేమిస్తుంది, లేదంటే అన్ని మతాలని ప్రేమిస్తుంది అని చెప్పంటారు. ఇప్పుడు హైదరాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి మీ పార్టీ అభ్యర్థిని మాధవిలత అదే అసదుద్దీన్ని మహిషాసురుడితో, రావణాసురుడితో, ఒక సైతాంతో పోలుస్తుంది, ఇదేనా పరమత సహనము, పరమత ధర్మం అంటే? సో దాంట్లో తప్పే ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ ఆ సందర్భంలో మీలాంటి మిత్రులు అడిగిన ప్రశ్నకి ఏదో ఒక ఉపమానాన్ని జోడించి చెప్పి ఉంటారు. ఒక దగ్గర చెప్పలేదు ఆమె ఉపమానం, అన్ని చోట్ల చెప్పారు, ప్రతి ఒక్క ఇంటర్వ్యూ దాదాపు అదే చెప్తున్నారు. 10 మంది 10 ప్రశ్నలు అదే అర్థం వచ్చే రీతిలో ఒకరు అడిగినప్పుడు ద ఆన్సర్ విల్ బి ద సేమ్. ఒకసారి రాక్షసుడు అన్న తర్వాత రాక్షసుడు రాక్షసుడుగానే ఉంటాడు. ఏ టీవీ ఛానల్లో యాంకర్ ఇంటర్వ్యూ చేసినా అతను రాక్షసుడు అవుతాడు తప్ప పొద్దుగల రాక్షసుడు, మధ్యాహ్నం శ్రీరామచంద్రుడు అని ఎట్లా చెప్పగలుగుతారు మీరు? ఒకవేళ నిజంగా అసదుద్దీన్ ఓవైసీ కానీ, లేదంటే అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, మిగతా ఎవరైనా కూడా రాక్షసులేనా, లేకపోతే ఇందాక మీరు చెప్పినట్లు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైపోతుందనా? సో వాళ్ళు ఏంది, వాళ్ళ ప్రవర్తన ఏంది అనేది సభ్య సమాజం అంతా చూస్తూ ఉంది, ప్రజలందరికీ తెలుసు. 15 నిమిషాలు సమయం ఇస్తే అని మాట్లాడినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, హిందూ దేవుళ్ళ గురించి కించపరిస్తూ మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ మాటలు కానీ, మీరు కానీ నేను కానీ దాచిపెడితే దాగేటి కావు. ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఎయిర్, ప్రజలందరూ విన్నారు ఆయన ఏం మాట్లాడినాడు అనేది.
సో కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్ అవునా కదా, ఆయన ఎప్పుడైనా ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది. హిందువులకి పరమత సహనం ఉంది కాబట్టి ఇంకా ఆయన అంత ప్రశాంతంగా బతకగలుగుతూ ఉన్నాడు. అదే వేరే దేశం అయితే రాళ్ళతో కొట్టి చంపుతారు కదా. ఈ డెమోక్రసీ కాబట్టి ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అదే పాకిస్తాన్లోనో లేకపోతే బంగ్లాదేశ్లో అట్లాంటి మాటలు గవర్నమెంట్కి వ్యతిరేకంగానో అక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగానో మాట్లాడితే బట్టగట్టగలుగుతారా? సీ, దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఇంతకీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ సార్ గెలవబోతుందా అనుకుంటున్నాం? గెలుస్తున్నామని. ఎందుకంటే మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చార్మినార్లో, యాకత్పూరాలో, కార్వాన్లో ఇట్లా 3-4 అసెంబ్లీలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి వాళ్ళకి మధ్యన అంతా 1,000, 1,500, 2,000 అట్లే ఓట్ల డిఫరెన్స్ ఉంది. దగ్గర దాకా వచ్చి కొట్లాడినారు కాబట్టి దెర్ ఇస్ ఏ ఛాన్స్ అని అనుకుంటున్నాం. ఎంత మాట్లాడుకున్నా కూడా బీజేపీ అలాగే ఎంఐఎం ఒకటే అనేటువంటి ప్రచారం బాగా ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో నిజమని కూడా చాలా మంది వాదిస్తూ ఉంటారు. నిప్పు లేనిదే పొగరాదు అని చెప్పి అంటూ ఉంటారు కదా సార్, నిజంగానే ఆ పొగ రావడం గల కారణం ఏంటి? బీజేపీకి ఎంఐఎం చీకటి దోస్తానా ఉందా? సో ఇది 100% అబద్ధమైనటువంటి వార్త. దోస్తాన్ అంటే బాధాప్త చేస్తాం మేము. ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తాం, అఫీషియల్ అనే పొత్తు పెట్టుకుంటూ అఫీషియల్ అనే చేస్తాం. అన్అఫీషియల్గా ఎవరితో సంబంధాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. బీజేపీకి ఎంఐఎంకి దోస్తానా ఉంది కాబట్టి ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గోషామహల్లో ఎంఐఎం తన అభ్యర్థిని పెట్టలేదు. ఇది బీజేపీ యొక్క ప్రభావం, బీజేపీ యొక్క బ్లాక్ మెయిలింగ్ అంటారు. గజ్వేల పెట్టిరా, సిద్దిపేటలో పెట్టిరా, తెలంగాణలో ఉన్నటువంటి ఇంకొన్ని స్థానాల్లో కూడా ఎక్కడ పెట్టదు, కొడంగల్లో పెట్టిరా, మల్కాజ్గిరిలో పెట్టిరా. సో ఒక పార్టీ ఎక్కడ అభ్యర్థిని పోటీ చేయించాలి, పోటీ చేయించకూడదు అనేది ఆ పార్టీ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం. దానికి మీరు నిర్ణయం చేస్తాను చెప్పు. వీ కెనాట్ గో అండ్ స్టెప్ ఇన్ టు దేర్ షూస్ కదా. పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళ నిర్ణయం, వాళ్ళ ఇష్టం, దాన్ని మనం ఏం చేస్తాం చెప్పు. బీజేపీకి ఎంఐఎంకి దోస్తానం లేదు, సరే బీఆర్ఎస్తో ఉందా మీకు? ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో వచ్చినటువంటి ఏకైక ఫార్ములా వాళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పటం. ఒక రాజకీయ పార్టీ తనకున్నటువంటి మూల సిద్ధాంతం ఏంది, ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు ఎట్లా ప్రవర్తించింది అనేది ఒకసారి వెనుకకు మళ్ళీ చూస్తే కనబడుతుంది మీకు. 2004 తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిన కొత్తల్లో 2004 ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది, అధికారాన్ని పంచుకుంది, రాష్ట్రంలో మంత్రులు అయినరు, కేంద్రంలో ఒకరు కూడా మంత్రులు అయినరు. 2009 వచ్చేసరికి కాంగ్రెస్ని శత్రువుగా చూస్తూ తెలుగుదేశం సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకుని మహాకూటమి ఏర్పాటు చేసుకున్నారు. సో అట్లా అవసరార్థం పూటకొక పార్టీ, పూర్తికి ఒక జెండాతో కలిసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాని కాంగ్రెస్ కూడా ఏం భిన్నం కాదు. కాంగ్రెస్ కూడా ఏం భిన్నం కాదని ఎందుకు చెప్తా ఉన్నానంటే 2014 ఎన్నికల కంటే ముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చే కంటే ముందు గౌరవనీయులు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే అంతకంటే ముందు కట్టెలు పట్టుకొని జై తెలంగాణ అన్నల్ని కొట్టినోడు అప్పుడే విశ్వన్సాగర్లో స్నానం చేసి తెల్లబట్టలు వేసుకొని వచ్చి కాకి హంస అయినట్టు పొద్దున్నే వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే అయిన 2 సార్లు. ఇలా బీఆర్ఎస్ అధికారం పోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ దానం నాగేందర్ గారు అర్జెంటుగా గులాబీ కండువా తీసి ఇంకొక జైల్లో పెట్టుకొని 3 రంగుల జెండా వేసుకొని పోయి కాంగ్రెస్లో చేరుతున్నాడు. సో ఇందులో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఇట్లాంటి సంబంధ బాంధవ్యాలు కనబడతాయి తప్ప ఎక్కడైనా బీజేపీ వాళ్ళు అటు చేసింది ఉంటే చూపెట్టారు. ఒకటి నీకు బీఆర్ఎస్కి మధ్య మంచి అవగాహన ఉంది కాబట్టి ఇప్పటి వరకు అంటే మొన్నటి వరకు కూడా కవిత మీద ఈడీ అటాక్స్ కానీ అరెస్ట్ కానీ జరగలేదు అనేటువంటిది ఇంకొక టాపిక్. ఇప్పుడు సోనియా గాంధీ గారిని కూడా మేము అరెస్ట్ చేయలేదు. సోనియా గాంధీ గారిని కూడా చాలాసార్లు ఈడీ ముందుకు పిలిచిండ్రు. రాహుల్ గాంధీ గారిని కూడా ఈడీ ముందుకు పిలిచిండ్రు చాలాసార్లు. శ్రీమతి ప్రియాంక గారి భర్త రాబర్ట్ వాద్రాని కూడా ఈడీ చాలాసార్లు పిలిచిండ్రు. మరి వాళ్ళు మొన్న అరెస్ట్ కాలేదు అంటే ఇప్పుడు రేపు మేము వాళ్ళు ఇద్దరం కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నాం ఆ దేశంలో. అందుకనే నేను మీడియా పైత్యం అని చెప్తాను. దీన్ని ఎవరికి నచ్చితే వాళ్ళు, ఏది నచ్చితే అది. మీడియాను ముసుగేసుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు తప్ప కవితను పిలిచేకంటే ముందు సోనియా గాంధీని పిలిచారు కదా, రాహుల్ గాంధీని పిలిచారు కదా, పిలవలేదా? డౌట్ ఉంటే డేట్లు టైం చెప్పమంటే చెప్తా. 8-8 గంటలు గ్రిల్ చేసింది ఈడీ వాళ్ళని. మీరే చెప్పారు గ్రిల్ చేస్తుంది వాళ్ళని, ఇంట్రాగేట్ చేస్తున్నారు అని. మరి వాళ్ళని అరెస్ట్ చేయలేదు కదా. మరి కాంగ్రెస్కి బీఆర్ బీజేపీకి మధ్యలో కూడా చీకటి ఒప్పందం ఉండాలి కదా. అందుకని ఇంత తొందరపడి ఇట్లా అర్థరహితమైనటువంటి మాటలు ఇచ్చే మీరు జనాల్ని నమ్మిచ్చారు అని చెప్తున్నాను. బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య మీరు అన్నట్టు ప్రకారమే చీకటి ఒప్పందం లేదు, అవగాహన లేదు. మీ మాటల్లోనే చెప్పాలంటే కాస్త హార్ష్గా మీడియా పైత్యమే కావచ్చు. కానీ దేశంలో చాలామంది కరప్టెడ్ ఉన్నటువంటి లీడర్స్, ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి లీడర్స్ బీజేపీ కండువా కప్పుకున్న వెంటనే, బీజేపీ గూటికి వచ్చిన వెంటనే ఈడీ కానీ ఏ దర్యాప్తు సంస్థ కానీ వాళ్ళ వైపు తిరిగి చూడదు. అంటే మీ పార్టీలో చేరితే అంత సాంప్రదాయంలో శుద్ధ పూసలు అయిపోతారా, లేకపోతే ఖచ్చితంగా అందరు మా పార్టీలో చేరాలంటే మీ కుట్ర ఇదంతా? ఒకరి పేరు చెప్పండి. పలానాళ్ళ మీద కేసు ఎత్తేసారు మీ పార్టీలో చేరితే. కేసు ఎత్తారు, కేసు అలాగే ఉంటాయి, కానీ తర్వాత మాత్రం ఎలాంటి ప్రెజెంట్మెంట్ మాత్రం ఉండవు. జయలలిత గారి మీద కేసు అయింది. జయలలిత గారి మీద కేసు అయిన తర్వాత వారికి శిక్ష పడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది?
18 సంవత్సరాలు పెట్టింది. మరి అప్పుడు మేము లేము కదా, మాకేం దోస్తాను లేదు కదా, మధ్యలో మేము 2 సార్లు ముఖ్యమంత్రి కూడా అయింది కదా. ఇది ప్రాసెస్ ఆఫ్ ద కోర్ట్ అంతే. దానికి ఎవరేం చేస్తారు? పోలీసు వాళ్ళ డ్యూటీ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, ఛార్జ్షీట్ వేయడం. అప్పటికి పోలీసు వాళ్ళ డ్యూటీ అయిపోతుంది. దెన్ ద డ్యూటీ ఆఫ్ ద కోర్ట్ బిగిన్స్. కోర్టు రోజు ట్రయల్ పెడుతుందా, 6 నెలలకు పెడుతుందా, 6 ఏళ్ళకు పెడుతుందా, దానికి పోలీసు వాళ్ళది ఏం తప్పు ఉంటుంది, గవర్నమెంట్ది ఏం తప్పు ఉంటుంది? కోర్టు చేయాల్సిన పని కోర్టే చేయాలి. అది చేయకపోతే మమ్మల్ని చేస్తే లేదని మీరు ఎందుకు బదనాం చేస్తారు? జయలలిత గారి కేసులో 18 సంవత్సరాలు ఎందుకు పట్టింది చెప్పుడు? మీరు అన్నారు కదా మీ పార్టీలో జరగానే కేసులు ఎక్కడెక్కడ ఆగిపోతాయని. మరి జయలలిత కేసులు ఎందుకు 18 సంవత్సరాలు పట్టింది? 18 సంవత్సరాలు కష్టపడి శిక్షిస్తే ఆ తర్వాత కోర్టు 18 నెలల్లో ఆమె అక్విటల్ ఇచ్చేసింది, ఆమె నిర్దోషిగా ప్రకటించింది. మరి 18 నెలలు తీసుకున్న కోర్టును ఏమందాం? 18 నెలల్లో కేసు కొట్టేసినటువంటి కోర్టును ఏమందాం? సో అది మా డ్యూటీ కాదు, అది రాజకీయ నాయకుల డ్యూటీ కాదు. మనసు ద ఛార్జ్షీట్ ఈజ్ ఫైల్డ్, ద డ్యూటీ ఆఫ్ ద కోర్టు బిగిన్స్. అది వాళ్ళు చూస్తారు, అది దానికి మా తప్ప ఏముంటుంది? మీరు పెట్టుకున్న వకీలు తెలివితేటలు మిమ్మల్ని కాపాడుతాయి అంతే. మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి మీ పార్టీ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. జితేందర్ రెడ్డి ఆయనకే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారా, లేకపోతే మహబూబ్ నగర్లో ఉండేటువంటి పార్టీ నేతలు కొంతమంది ఆయన బయటకు పంపించేలా పొమ్మన లేక పొగబెట్టారా? వారు మహబూబ్ నగర్ సీట్ అడిగిన మాట వాస్తవం, ఆ సీటు ఇంకొకరికి పార్టీ హైకమాండ్ డిక్లేర్ చేసిన మాట కూడా వాస్తవం. సో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనే కోరిక ఉంది కాబట్టి, దానికి తోడు రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, అంటే వారికి సమస్యలు లేవు, ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు వారిని అటువైపు డ్రైవ్ చేసినామని అనుకుంటారు. మీ పార్టీలో ఉన్నంత వరకు జితేందర్ రెడ్డి గారి ఆర్థిక లావాదేవీలపైన, ఆయన చేసినటువంటి అక్రమాలపైన మీకు ఎలాంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఏం ఉండేదా, లేకపోతే తెలిసి కూడా సైలెంట్ అయి ఉన్నారు? అప్పుడు తెలియదు. అప్పుడు మనిషి బయటకు వద్దు మమ్మల్ని తిరుగుతున్నప్పుడు తెలుసుకోవాలనుకున్నవాట్లు, అప్పుడు తెలుసుకొని చెప్పిన వాట్లు. సో అందుకనే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరితే త్వరలో నీ ఆర్థిక లావాదేవీలు అక్రమాలు బయటికి తీసుకొస్తాను, అలాగే ఈడీ కూడా కంప్లైంట్ చేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చారా మీరు? దాన్ని వార్నింగ్గా తీసుకోవద్దు మీరు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అనేది అర్థం చేసుకోవాలి. బీజేపీ సిద్ధాంతాలు లేని పార్టీ అని వారు మాట్లాడినప్పుడు నేను వారికి జవాబు చెప్పిన తప్ప నేను వ్యక్తిగతంగా జితేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదు. నీ కొడుకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినంతసేపు బీజేపీకి సిద్ధాంతం ఉంటుంది. నువ్వు నీకు బీఫామ్ కావాలని ఢిల్లీలో మోడీ గారి పక్కన కూర్చున్నంతసేపు బీజేపీకి సిద్ధాంతం ఉంటుంది. అంటే నీకు టికెట్ ఇస్తే సిద్ధాంతం ఉన్నట్టు, నీకు టికెట్ ఇవ్వకపోతే సిద్ధాంతం లేనట్ట. దాన్ని ప్రశ్నించిన నేను, ఆ సందర్భం లోపల చెప్పిన నేను, ఏ ఆర్థిక లావాదేవీల కోసం మీరు పోయినరో మాకు తెలుసు, ఖచ్చితంగా ఆర్థిక లావాదేవీల మీద కంప్లైంట్ ఇస్తామని చెప్పి. రాజాసింగ్ విషయంలో కూడా పార్టీ కాస్త తప్పు చేసిందనే అని చాలామంది అంటూ ఉంటారు, కానీ చివరికి రాజాసింగ్ని సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీలోకి తీసుకొని రావటం తప్పు తెలుసుకుంది అనుకోవాలా బీజేపీ హైకమాండ్, లేకపోతే రాజాసింగ్ లేకపోతే మనకు గోషామహల్లో దిక్కులేదు అనుకున్నారా? సో మీ మైండ్ అంతా నెగిటివ్ ఆలోచనల వైపు ఉన్నప్పుడు నెగిటివ్ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. లైలాను చూడాలంటే మజ్ను కళ్ళతోటి చూడాలి, అప్పుడే లైలా అందంగా కనబడుతుంది. వేరేవాడిని కళ్ళతోటి చూస్తే లైలా అందంగా కనబడుతుంది. ఇప్పుడు రాజాసింగ్ని ఏ కళ్ళతో చూడాలి? బీజేపీ కళ్ళతోటి చూస్తే అర్థమవుతుంది. ఆ బీజేపీ కళ్ళతో చూసే సస్పెన్షన్ వేటు విధించింది, ఆ బీజేపీ కళ్ళతో చూసే ఆయన 2-3 సార్లు అభ్యర్థన చేసుకున్నా కూడా సస్పెన్షన్ వ్యవహారం కనీసం పట్టించుకోలేదు. ఎత్తేసారు కదా, ఎప్పటికీ పట్టించుకోకపోతే ఎవరు ఎత్తేసారు? మీరు ఎత్తేసారా? నేను ఎత్తలేదు. మీడియా ఎత్తేసిందా? పార్టీ ఎత్తేసింది. వారిని ఎక్స్ప్లెనేషన్ అడిగింది, తర్వాత వారు వివరణ ఇచ్చినారు, 2-3 సార్లు వారికి ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకున్నారు, తర్వాత సస్పెన్షన్ ఎత్తేసారు. పక్కపాటి ఎవరు రికమెండ్ చేయలేదు కదా. తప్పు చేసినప్పుడు తండ్రి చెప్తాడు, బిడ్డ ఇట్లా తవ్వ తప్పిపోతున్నావు, ఆ తవ్వలోకి మంచి పద్ధతి కాదు అని చెప్తాడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు వినకపోతే చెంప మీకెళ్ళడు కొట్టి చెప్తాడు. సో తండ్రి పాత్ర పోషిస్తుంది పార్టీ, పోషించినప్పుడు చెప్పి ఉంటారు. వారు నేను మారిన అన్నప్పుడు టికెట్ ఇచ్చి ఉంటారు. మీరు ఏం కోరుకుంటారు? రాజాసింగ్ గారికి టికెట్ ఇవ్వద్దు, బీజేపీ కోసమాలు ఓడిపోవాలని కోరుకుంటారా? సో పార్టీ హ్యాజ్ ఇట్స్ ఓన్ డిస్క్రిప్షన్. భారతీయ జనతా పార్టీకి ఒక రాతపూర్వకమైనటువంటి రాజ్యాంగం ఉంది. ఎవరిని ఎందుకు సస్పెండ్ చేసినాం, ఎందుకు తీసుకోవాలి ఎందనే దాని మీద ఒక లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం భారతీయ జనతా పార్టీకి ఉంది. మిగతా పార్టీలకు ఉందో లేదో నాకు తెలియదు. దే ఫాలో ద రూల్స్. హైదరాబాద్ ఎంపీ బీఫామ్ మాధవీలత అనే ఒక మహిళకు ఇస్తే రాజాసింగ్ దారి తీవ్రంగా వ్యతిరేకించారు, ఇంకా ఏ మగనేత ఇంకా ఏ మగవాడు దొరకలేదు అన్నట్లు మాట్లాడారు. అంటే ఏంటి, బీజేపీ మహిళలకి మంచి ప్రిఫరెన్స్ ఇస్తుందని చెప్పి చాలామంది చోట్ల చెప్తూ ఉంటారు, బట్ వై రాజాసింగ్ ఎందుకని మాట్లాడారు అట్లా? నేను వారు మాట్లాడిన మాటలు వినలేదు, వింటే నేను తప్పకుండా సమాధానం చెప్పేవాడిని. ఒకవేళ వారు అట్లా మాట్లాడి ఉంటే వారి వ్యక్తిగత అభిప్రాయం అయితే తప్ప పార్టీ అభిప్రాయం కాదు. మళ్ళీ 3వసారి అధికారంలోకి వస్తే, కేంద్రంలో అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తామని చెప్పి కర్ణాటకకు చెందిన ఒక బీజేపీ లీడర్ అన్నారు. ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో మీరు అధికారంలోకి వస్తే మీ నెక్స్ట్ టార్గెట్ భారత రాజ్యాంగమేనా?
నేను అదే చెప్తాను, మమ్మల్ని విమర్శించడం లేదో మాట్లాడి మీరు దాన్నే పట్టుకొని చెప్తే నేను చేయగలిగింది. మాట్లాడింది వేరే వ్యక్తి కాదు, కర్ణాటక లీడరే మాట్లాడారు. చంద్రశేఖర్ రావు అనేట ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని భారత రాజ్యాంగాన్ని మారుస్తా బరాబరి మారుస్తా అని చెప్పినప్పుడు లేని పంచాయతీ ఇప్పుడు ఎందుకు వస్తా ఉంది? మీరు చెప్పిన కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక ఎంపీ గారు ఇంకెవరైనా మాట్లాడితే అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు అయితే తప్ప పార్టీ అభిప్రాయం కింద కాదు. పార్టీ అభిప్రాయం అయితే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు చెప్తారు. కర్ణాటక లీడర్ మాట్లాడారనో లేకపోతే ఇంకొకరు మాట్లాడారనో కాదు వారు. ఈసారి కనుక బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ టార్గెట్ భారత రాజ్యాంగమే, ముఖ్యంగా రిజర్వేషన్లు తీసేస్తుంది అనేటువంటి ఒక భయం ఆందోళన అంతా కూడా భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి దళితుల్లో మేధావుల్లో ఉంది. నిజమేనా? 100% తప్పు. ఈసారి కనుక వస్తే కాదు, ఈసారి కూడా మేమే వస్తున్నాం. ఫస్ట్ 273 ఇచ్చారు సార్, సరిపోతలేవు, ఇంకా బాగా పనిచేయండి, ఈ దేశంలో దుర్మార్గం పేరుకుపోతుంది, ఇంకా గట్టిగా పని చేయరు అని 303 ఇచ్చారు. ఈ 15 మేము చేసిన పని చూసి రేపు 403 ఇస్తారు, మీరే డౌట్ పడాల్సిన అవసరం లేదు. మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తాం. ఇది రఘునందన్ రావు అతివిశ్వాసంతో చెప్తలేడు. ఈ దేశంలో ఉన్న అన్ని సర్వే సంస్థలు, అన్ని టీవీ ఛానళ్ళు ఒకటే కంటెంట్తో చెప్తున్నాయి, అప్కి వార్ అంటే 400 అని చెప్తున్నారు. 400 సీట్లతోటి భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 6 లేదా 7 నాడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏంటి ఈసారి గెలిస్తే ఇది చేయాలి, ఇది చేయాల్సిందే అని చెప్పి కనీసం మీ పార్టీలోనైనా అంతర్గతంగా మాట్లాడుకొని ఉన్నారా? అసలు భారతీయ జనతా పార్టీ ఒక ఎజెండా, ఒక మేనిఫెస్టో పెట్టి ప్రజల ముందు ఉంచుతుంది. ఆ మేనిఫెస్టోలో మేము చెప్పిన ప్రతి అంశాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. Article 317 రద్దు చేస్తామని చెప్పినాం, రద్దు చేసినాం. రామ మందిరం నిర్మాణం చేస్తామని చెప్పినాం. అందరినీ గౌరవిస్తామని చెప్పినాం. అందుకనే ముస్లిం మహిళలకు కష్టం వస్తుందని 3 తలాక్ని ఎత్తేసినాం. ఇట్లా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేసినాం తప్ప వ్యక్తిగత స్వార్థం కోసం మూర్ఖత్వంగా ఇక్కడ కూడా పనిచేయలేదు పార్టీ. దుబ్బాక ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి మీరు ఇప్పుడు మెదక్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసి ఓడిపోయి ఎంపీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని స్ఫూర్తి తీసుకొని, అంటే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని స్ఫూర్తి తీసుకుని ఈసారి మెదక్ నుంచి బరిలోకి దిగుతున్నారా? సో ఎవరు ఎవరు ఇది లేదు, పార్టీ ఆదేశించింది. రఘునందన్ రావు అయితే అక్కడ సూటబుల్ క్యాండిడేట్ పోటీ చేయని చెప్పి పోటీ చేస్తాను. దానికి ఇంకొకరు చెప్పాల్సిన అవసరం ఏంటంటే పార్టీ హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తాం, పార్టీ నిర్ణయమే తుది నిర్ణయం. కొన్ని ప్రశ్నలు చాలా నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడుకుందాం, ఎందుకంటే మీరు అబద్ధం చెప్పరు కాబట్టి అంతే నిక్కచ్చిగా అడుగుతాను. ఎమ్మెల్యే అవ్వకముందు ఒక రఘునందన్, ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకొక రఘునందన్, ఒక అపరిచితుల్లాంటి రఘునందన్ మీలో ఉన్నారు అని మీకు చాలా దగ్గర మంది చేసినటువంటి, చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి కంప్లైంట్. ఒకప్పుడు మీలో ఆత్మవిశ్వాసం ఉండేది, ఇప్పుడు అణువణువున అహంకారం ఉందట, ఇజ్ ఇట్ రైట్? చూసే కళ్ళని బట్టి ఉంటుంది, నేను అదే చెప్పినాను. రఘునందన్ మీరు ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్న ఇల్లు ఎమ్మెల్యే అయినాక కొనుక్కోలే, రఘునందన్ ఇప్పుడు దొరుకున్న అంగీలా కూడా ఎమ్మెల్యే అయినాక కొనుక్కునేవి కావు, రఘునందన్ చేతిలో ఉన్న ఫోన్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక కొత్త కొనుక్కునేది కాదు. కాబట్టి కొత్తగా మీరు ఏదైనా నా మీద బురద జల్లాలని మాట్లాడితే దానికి నేను చేయగలిగింది ఏం లేదు. రఘునందన్ అప్పుడు గిట్లే ఉన్నాడు, ఇప్పుడు గిట్లే ఉన్నాడు, రేపు ఎంపీ అయినా గట్లే ఉంటాడు, ఎల్లుండి ముఖ్యమంత్రి అయినా గట్లే ఉంటాడు, ఆ తర్వాత ఇంకేదైనా అయినా కానీ గట్లే ఉంటాడు. సో మనిషి గిట్లే ఉంటాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు కాబట్టి రఘునందన్ ఊరందరికి శత్రువు అవుతాడు. అట్లా నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు, నీకు తెలియదు అని అనుకో అన్న, నీకు కోపం వస్తుంది. అట్లా నువ్వు చేసిన తప్పైనా రైట్ అని అనుకో, రఘునందన్ రావు మంచివాడు అంటావు. అట్లా నాకున్న చెడ్డ అలవాటు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, మీ గురించి మాట్లాడితే మీ ముంగట్టునే మాట్లాడతాను, అది మీకు నచ్చదు. అట్లా నువ్వు ఇంద్రుడి నువ్వు ఇంద్రునివి, నువ్వు చంద్రునివి అన్న, నువ్వు లేకపోతే డయల్ న్యూస్ లేదంటే నీకు నచ్చుతుంది. అట్లా ఇంకా నువ్వు కాకపోతే ఇంద్రబాయి ఇంకోటి వస్తాడు అని అనుకోని కోపం వస్తుంది. అట్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి అట్లా అంటాడు. అట్లా రఘునందన్ అప్పుడు గట్లే ఉన్నాడు, ఇప్పుడు గట్లే ఉంటాడు, రేపు కూడా గట్లే ఉంటాడు. మీరు అన్నట్లు లేకపోతే మీరు అనుకుంటున్నట్లు నేను బురద జల్లటానికో మిమ్మల్ని డీఫేమ్ చేయటానికో మనం ఇంటర్వ్యూ కూర్చోలేదు. ఒకవేళ నేను బురద జల్లినా మిమ్మల్ని డీఫేమ్ చేసేందుకు నేను ప్రయత్నించినా విఘ్నులు ప్రజలే, వాళ్లే తేల్చుకుంటారు. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ మీతో మాట్లాడే ముందు, మీతో ఇంటర్వ్యూ చేయబోయే ముందు మీకు చాలా దగ్గర సంబంధాలు ఉన్న నేతలతోటి, మీ దుబ్బాకలోనే వాళ్ళతోనే వీళ్ళతోనే మాట్లాడి వచ్చాను కాబట్టి అడుగుతున్నాను. చాలా ఆరోపణలు చేస్తున్నారు మీ మీద, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టి మీరు చాలా డబ్బులు తీసుకుంటారని, ఇండస్ట్రియలిస్ట్ పారిశ్రామికవేత్తలను మొత్తానికి కూడా మీరు బెదిరించి డబ్బులు తీసుకున్నారని, అలాగే ఆ కారణంతో రేపు మెదక్ పార్లమెంట్లో చాలా వరకు సొంత పార్టీ క్యాడరే మీకు సహకరించదు, సహకరించాలంటే 1-2 సార్లు వెనక్కి వస్తుంది అని, ఇవి కూడా మీ దగ్గరికి కొన్ని సాక్ష్యాల రూపంలో వచ్చాయి అనేటువంటిది నా దగ్గర నుండి ఇన్ఫర్మేషన్. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? అన్నది మాట మాట్లాడాడు, బీజేపీ కార్యకర్త ఎవడు ఈ మాట మాట్లాడాడు? ఇంకా మోటుగా మాట్లాడాలంటే ఇంకా బాగా మాట్లాడగలుగుతా నేను. రఘునందన్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఒక దరఖాస్తు పెట్టినట్టు, ఒక కంపెనీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టు నువ్వు నిరూపించగలిగితే, నీ జర్నలిజం నిరూపించగలిగితే నువ్వు వేసే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటాను. ఒకవేళ జరగలేదనుకో,
నువ్వు బురద జల్లడమే ఎజెండాగా పెట్టుకుని వచ్చినవని నేను చేసిన ఆరోపణకి నువ్వు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. మీరు తీసుకున్నారు అనేటువంటి సాక్ష్యం నా దగ్గర ఉంటే ఎస్ ఇదిగో మీరు ఇక్కడ తీసుకున్నారు అని చెప్పి నా సాక్ష్యం చూపించి అడుగుండే. తీసుకున్నాం గురించి కాదు, రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టినట్టు ఉంటే కూడా తీసుకురా. ముందు నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ పెడితేనే కదా నేను బ్లాక్మెయిల్ చేసేది. ఎగ్జాక్ట్లీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టలేదు అనుకో, ఇంకా బ్లాక్మెయిల్ చేయడానికి క్వశ్చన్ ఎక్కడ? ఇది నాకు మాత్రమే కాదు, మీ మీద ఈ ఆరోపణలు బట్టకాల్చి మీద అన్నం తింటున్న ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం. వాడు అన్నం తినకు ఇంకేమైనా తింటే దానికి నేనేం చెప్పలేదు. నేను చెప్తా ఉన్నా కదా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక కంపెనీ మీద లేదా ఒక ఇండస్ట్రీ మీద లేదా ఒక వ్యక్తి మీద లేదా ఒక సంస్థ మీద ఒక్కటన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెట్టి వాడి దగ్గరికి పోయి నేను డబ్బులు తెచ్చుకున్నట్టు. ఇప్పుడు కాదు, ఇంకా 10 సంవత్సరాలు టైం తీసుకోండి మీరు. ఆ 15 ఏళ్ళలో మీరు తీసుకొచ్చి నిరూపిస్తే నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, నవంబర్ 2020లో నేను ఎమ్మెల్యే గెలిచి నుంచి నవంబర్ 2023 ఎన్నికల మధ్యలో మీరు ఆరోపించినట్లు నేను ఎవరి దగ్గరైనా ఒక రూపాయి తీసుకున్నట్టు మీరు కాగితాలు తీసుకోనండి. జీవితంలో ఏ రోజు తీసుకొని వచ్చినా ఆ రోజు మీరు ఏ శిక్ష వేసినా శిక్షకునే కట్టుబడి. ఓకే, ఈ పీరియడ్ వరకు ఓకే, ఈ పీరియడ్కి ముందు ఉంటే ఈ తర్వాత ఇక ప్రశ్నలు ఉంటుంది. మీరేం చెప్పారు, వీడికి వచ్చే కంటే ముందు మీ పార్టీ వాళ్ళతో చాలామందితో మీకు దగ్గర ఉండాలతో మాట్లాడి వచ్చినా వాళ్ళు ఎమ్మెల్యే అయినాక రఘునందన్ రావు పనులు చేసిండు అని అడిగారు మీరు 3 నిమిషాలు ముందు. అంతకంటే ముందు హరీష్ అనేటోడు, కేసీఆర్ అనేటోడు చేసిన అన్ని తప్పుల మీద, మా దుబ్బాక నియోజకవర్గానికి రావాల్సిన నిధులు రాలేదనే విషయం మీద, ప్రతి గ్రామ పంచాయతీకి, ప్రతి కలెక్టర్ కార్యాలయానికి, సిద్దిపేట కలెక్టర్ కార్యాలయానికి, సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయానికి, అరే సిరిసిల్లకి ఎన్ని పైసలు ఇచ్చినవరా, అరే గజ్వేల్కి ఎన్ని పైసలు ఇచ్చినవరా అని బాజాబ్తా అడిగిన. బాజాబ్తా అడిగినా అడుగుతా, నా నియోజకవర్గానికి అన్యాయం జరిగేటప్పుడు నువ్వు కాదు ఇంకెవరినైనా ఎదిరిస్తా, దాంట్లో ఏముంది సమస్య? అది బ్లాక్మెయిల్ చేసినట్ట. దుబ్బాకకు పైసలు ఎన్ని వచ్చినాయి, గజ్వేల్కి ఎన్ని వచ్చినాయి, సిద్దిపేటకి ఎన్ని వచ్చినాయి, సిరిసిల్లకి ఎన్ని వచ్చినాయి అని అడిగిన, బరాబర్ అడుగుతా. దాంట్లో డౌట్ ఏముంది? అసెంబ్లీలో కూడా అడిగిన, హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ ఫైల్ చేసిన, అలా నీకు దాచుకునేది ఏముంది? నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మాత్రమే కాకుండా ఇంతకు ముందు టీఆర్ఎస్ గురించి, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, అప్పుడు టీఆర్ఎస్ గురించి, హరీష్ రావు అక్రమాల గురించి, కేసీఆర్ అక్రమాల గురించి నా దగ్గర మొత్తం చిట్టా ఉంది, సిబిఐకి, దర్యాప్తు సంస్థలకు ఇచ్చాను, అతి త్వరలో అవి వస్తుంది అని చెప్పారు. ఇంకా ఎప్పటికి అతి త్వరలో అది వాస్తవ రూపం అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందా? దరఖాస్తు ఇచ్చిన రోజు సిబిఐ ఆఫీస్కి ఉన్న రోజు మిమ్మల్ని కూడా దొరకపోయాను. నేను దరఖాస్తు ఇచ్చి వచ్చిన వాడు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తాడో వాడిని అడగాలండి, నన్ను కాదు అడగాల్సింది. నేను దరఖాస్తు ఇచ్చేటందుకు పోయేటప్పుడు చాటుకుపోయి ఇచ్చి రాలేదు, మీడియా మిత్రులు అందరినీ తీసుకొని పోయి ఇచ్చి వచ్చిన కాపీ కూడా మీకు ఇచ్చిన కంప్లైంట్ కాపీ. చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ వాడు చేయకపోతే నేనట్లు చేస్తాను. రఘునందన్ రావు పోలీసుడు కాదు, రఘునందన్ రావు సిబిఐ కాదు, రఘునందన్ రావు తన దగ్గర ఉన్న ఆధారాన్ని తీసుకుపోయి కంప్లైంట్ చేసి వస్తాడు. దాని మీద యాక్షన్ తీసుకోవాలా తీసుకోవద్దా అనేది పోలీసుడు తీసుకుంటాడు. వాడు తీసుకోకపోతే నీ తప్పు అంటే నేనేం చేస్తాను దానికి? ఒక వకీల్ సాబ్గా చెప్పండి, మీరు ఆధారాలతో దరఖాస్తు ఇచ్చినప్పటికీ కూడా సిబిఐ లేదా ఇంకొక దర్యాప్తు సంస్థ ముందుకు వెళ్ళలేకపోవటానికి వాళ్ళలో చలనం లేకపోవటమా, లేకపోతే ఏదైనా రాజకీయ ప్రలోభాలు ఏమైనా పనిచేసి ఉంటాయి అనుకో? ఇప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చాలాసార్లు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని, నా మీద ప్రభుత్వం కుట్ర చేస్తుందని, నాకు నిధులు ఇస్తలేదని చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలుకుంటే రాష్ట్ర డీజీపీ దాకా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చిన. అప్పుడు అందరూ ఎవరు నమ్మలేదు, రఘునందన్కి ఇట్లే మాట్లాడతాడు అన్నారు. ఇలా రోజు పొద్దున ఏం వార్తలు వస్తున్నాయి గత వారం రోజుల నుంచి? ఫోన్ ట్యాపింగ్ అయిందని వచ్చిందా? దాంట్లో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ఫోన్లో ట్యాపింగ్ చేసిన అని వాడు చెప్పిండు ఆ దొరికినోడు అని మీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఇలా పోలీసుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు ఎందుకు? ప్రభుత్వం మారింది కాబట్టి. అప్పుడు టీఆర్ఎస్ వాడు ఉన్నాడు కాబట్టి వానికి వ్యతిరేకంగా వాడు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాడు? వాడు చేయలేదు. ఎందుకు చేయలేదు రఘునందన్? నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తాడు రఘునందన్? రఘునందన్ ఇస్ అన్ ఇండివిజువల్. ఐ కెన్ ఫైట్ అగెన్స్ట్ ద కరప్షన్, ఐ కెన్ ఫైట్ అగెన్స్ట్ ద ఇండివిజువల్స్ రాంగ్ థింగ్స్. ఇన్వెస్టిగేటింగ్ చేయాల్సినటువంటి ఏజెన్సీ రాష్ట్రము ప్రభుత్వం వాళ్ళ చేతిలో పెట్టుకునే తర్వాత వాడు చేయకపోతే నేనేం చేస్తాను చెప్పండి? ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇన్వెస్టిగేషన్ ఒక కేసులో చేస్తుంది. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు నేను ఫోన్లో ట్యాప్ చేసినని వాడు ఒప్పుకున్నాడు. మరి రఘునందన్ రావు అప్పుడు 3 ఏళ్ల కింద ఆరోపించిన ఆరోపణ ఇలా 4 ఏళ్ల తర్వాత నిజమైందా కాలేదా? దానికి నేనేం చేస్తాను? నువ్వు పోలీసు ఉన్నావు కదా, నువ్వైనా ఫోన్ వింటున్నావు అని నేను పదే పదే ఆరోపణ చేస్తా ఉన్నా. నువ్వు ఎస్టాబ్లిష్ చేద్దానంటే నేను ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాను? ఇఫ్ ఐఎమ్ ఎన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఐ విల్ ఎస్టాబ్లిష్. అప్పటిదాకా రాజకీయ పార్టీ చేసేటి ఆరోపణలుగానే మిగిలిపోతాయి. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఏజెన్సీ సపోర్ట్ చేస్తేనే కేసు ముందుకు సాగుతుంది కదా. మనకన్నా ఉన్నత స్థాయికి వెళ్తాడని చెప్పి బీఆర్ఎస్లో మిమ్మల్ని ఎదగనివ్వలేదు, బీజేపీలో కూడా అదే ఉంది అనేటువంటిది ఇంకొక టాక్. నిజమేనా పార్టీలో కూడా మీ టాలెంట్ని తట్టుకోలేకపోతున్నారా, మీ వాగ్దాటిని తట్టుకోలేకపోతున్నారా బీజేపీలో కూడా? నేను అదే చెప్తాను, నేను చాలా చిన్న కార్యకర్తని. నేను కాంపిటీషన్గా హరీష్ రావుతో కేసీఆర్ గారితో పోటీ పడేంత పెద్ద నాయకుని కాదు కాబట్టి వాళ్ళు నన్ను అట్లా ఫీల్ అయ్యింటే వాళ్ళ కర్మ, దానికి నేనేం చేయలేను. ఎవరి ఫేట్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి స్థానం వాళ్ళకే ఉంటుంది. సువిశాలమైనటువంటి భారతదేశం, 140 కోట్ల మంది జనం, దాంట్లో ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరికి ఎదిగే శక్తి ఉందని సేపు వాళ్ళు ఎదుగుతారు.
ఒకరు ఎదుగుదలని ఇంకొకరు ఆపాలనుకుంటే అది వాళ్ళకి నష్టం చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో బీజేపీలో మీరు ఏ స్థాయిలో ఉంటారనుకోవచ్చు? పార్టీ డిసైడ్ చేస్తే, ఏ స్థాయి డిసైడ్ చేస్తే ఆ స్థాయిలో ఉంటాం. మెదక్ ఎంపీగా మీరు గెలుస్తారా? గెలిస్తే మెజారిటీ శాతం ఎంత? మెజారిటీ ఎంత అనేది జ్యోతిష్ అని చెప్పలేను, బట్ గెలుస్తా అనేది అయితే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. మీరు అన్నట్టు అహంకారము అనుమానము ఏదనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. దుబాకు ఉప ఎన్నిక కూడా నేను గెలుస్తా అని చెప్పిన, గెలిచి చూపెట్టిన. మరి అప్పుడు ఎందుకు కనబడలేదు మీకు రఘుద అహంకారం అనే మాట? ఇప్పుడు ఎందుకు కనబడుతుంది గెలిచినాక అహంకారం అనే మాట ఎందుకు కనబడుతుంది? ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మెదక్ నేనే గెలుస్తాను. మీరు దీన్ని అహంకారం అనుకున్నా, అతి విశ్వాసం అనుకున్నా, ఇంకేమనుకున్నా నాకు సంబంధం లేదు. నేను గెలుస్తా అనుకునే యుద్ధం చేస్తాను. ఇప్పుడు కూడా నేను ఓడిపోతాను, యుద్ధం చేయలేదు ఇప్పటిదాకా. సో కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకూలించక జరిగి ఉంటాయి. ఇప్పుడు గెలుస్తానే నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు పోతాను. మెదక్ ఎంపీగా బీజేపీ బీఫామ్ ఇవ్వటంలో లేట్ అయింది అనుకోవచ్చా, లేదంటే కనుక వెంటనే ప్రకటించాలనుకోవచ్చా? ఇప్పుడు అసలు ఎలక్షన్ నోటిఫికేషనే రాలేదు కదా మా క్యాండిడేట్ డిక్లేర్ అయినప్పుడు. చాలా ముందు కదా పార్టీ డిక్లేర్ చేసుకుంటూ పోతామని. నా ఒక్కంది ఆగింది 16 మంది డిక్లేర్ చేసిందంటే మీరు అడిగినటువంటి ప్రశ్న వర్తిస్తుంది. నేను చాలామంది డిక్లేర్ కాలేదు కదా, నాకంటే పెద్ద నాయకులు కూడా చాలామంది డిక్లేర్ కాలేదు కదా. కాబట్టి ఆ క్వశ్చన్ ఏ రైజ్ కాదు. బీజేపీలో ఎట్టి పరిస్థితిలో రఘునందన్ ఉండడు, అందుకే ఈసారి టికెట్ ఇవ్వటం చాలా కష్టమే అని చెప్పి అనుకున్నారట. ఆ ఉద్దేశంలో ఆ కోవలో భాగంగానే ఈటల మీతో మాట్లాడటమో, లేకపోతే మీరు ఈటలతో మాట్లాడటము, మీ ఇద్దరు కలిసి మరికొంతమందిని తీసుకొని కాంగ్రెస్లోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చాలా గట్టిగా నడిచినటువంటి, రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి టాక్, కాంగ్రెస్ వాళ్ళు మీతో మాట్లాడారా, లేకపోతే మీరే కాంగ్రెస్లోకి వెళదామనేటువంటి ఏమైనా ప్రయత్నం ఏమైనా చేశారా? ఈ రెండు ప్రశ్నలు తప్పు. అసలు అటువంటి ఆలోచన ఎక్కడ జరగలేదు. ఈటల రాజేందర్ గారు నాతో మాట్లాడారు, నేను రాజేందర్ గారితో మాట్లాడడం జరగలేదు. ఈటల రాజేందర్ గారి పేరు ఫస్ట్ లిస్ట్లోనే డిక్లేర్ అయింది కదా. ఆయన ఆలోచన ఏందో ఆయనకే తెలుసు, నా ఆలోచన ఏందో నాకే తెలుస్తుంది. ఒకరి ఆలోచనలు ఇంకొకరికి ఏం తెలుస్తాయి? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎవరు పంపిస్తే వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు, డయల్ టీవీలు పంపిస్తే చేస్తున్నారా, ఇంకెవరన్నా నా రాజకీయ ప్రత్యర్థులు పైసలు ఇచ్చి పంపిస్తే చేస్తున్నారా, నాకేం తెలుస్తుంది? బట్ ఐఎమ్ ఓపెన్, తలుపు తీసుకొని కూర్చున్నాను, ఎవరు వచ్చినా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. నేను తప్పు చేయలేదు కాబట్టి, నేను ఫెయిర్గా ఉన్నా కాబట్టి ఉంటాను నేను అట్లా. ఈ మాటకి ఎంత స్పందించాలో అంతే స్పందిస్తారు, ఎమోషన్స్ మొత్తాన్ని చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఏ ప్రశ్న అడిగినా కూడా వచ్చే కోపం తక్కువ, సమాధానం మాత్రం చాలా వెంటనే వస్తుంది. హోంవర్క్ చేస్తారా ఇంట్లో బాగా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటము, లేకపోతే మీడియాని చాలా మేనేజ్ చేయటము, చాలా సమర్థవంతంగా చేయటం, వాట్ డు యూ డూ? మీడియాని మేనేజ్ చేస్తే ఇట్లాంటి ప్రశ్నలు ఎందుకు వస్తాయి, ఇట్లాంటి యాంకర్లు ఎందుకు వస్తారు, రారు కదా. ఎవరికైనా నేను చెప్పిన, మీకు తలుపు తీసింది, మీకంటే ముందు ఒకరు వచ్చారు, మీ తర్వాత ఇంకొకరు వస్తూ ఉన్నారు, నేను ఎవరితోటైనా ఇట్లే మాట్లాడు. నేను మీడియాని మేనేజ్ చేస్తారు అనలే, ఎమోషన్స్ బయటకు కనిపించకుండా చాలా బాగా మేనేజ్ చేస్తారు అన్న. అసలు ఎమోషన్ అంటూ ఉంటే కదా, మీరు అడిగిన ప్రశ్నలో రావడానికి ఎమోషన్ ఏముంది చెప్పండి. ఏం ప్రశ్న ఎమోషన్కి సంబంధించిన ప్రశ్న అడిగారు మీరు? ఎక్కడ కూడా తొరకరు, మీరు తొరకరు. మీరు ఎమోషన్కి సంబంధించిన ప్రశ్న ఏం అడగలేదు కదా. మీరు అడిగిన అన్ని రాజకీయ ఆరోపణలు అడిగినారు, దానికి నేను స్పందించాల్సింది ఎంతనో స్పందించిన అంతే. ఇక దాంట్లో ఎమోషన్ ఎక్కడ ఉంటుంది? ఎమోషన్ అనేది గుండెకి సంబంధించినటువంటి విషయం, మనిషికి సంబంధించిన విషయం. మీరు అన్ని ఆర్టిఫిషియల్ ప్రశ్నలు అడుగుంటూ పోయారు. ఉంటాయి అసలు ఎమోషన్స్? ఉంటాయి లాంటి వ్యక్తులకి ఎమోషన్స్ ఉంటాయా? మనిషి అనే ప్రతి ఒక్కరికి ఎమోషన్ ఉంటుంది, లేకపోతే మనిషి ఎట్లా అవుతారు మీరు? కాదు కదా. మిమ్మల్ని పడగొట్టాలనే వ్యూహాలు చాలా మంది రచించారు, మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి చాలా మంది రచించారు. మీ మాటల ప్రకారమే చెప్పుకుంటే ఆన్ రికార్డ్స్ అన్నీ మాట్లాడుకోలేము, ఆన్ ఐర్ అన్నీ చెప్పలేము. వీటన్నింటినీ చూసి తట్టుకొని వకీల్ సాబ్ మీరు చాలా స్ట్రెంగ్త్ అయినట్టున్నారు. దెబ్బలు తాకిన కొద్ది జీవితంలో అనుభవాలు నేర్పించిన పాఠాలు ఎవరు నేర్పించారు? రోజుకు అనుభవం, రోజుకు యాంకర్ మీలాంటి ఇట్లా అడుగుతున్నా కొద్ది ఇంకా రాటు తేలాల్సి వస్తుంది కదా, ఏముంటుందండి అందులో? ప్రేమ పగ మీరు ఉంచుకోరు, వడ్డీతో సహా ఇచ్చేస్తారంటున్నారు. వడ్డీ రాసి పెట్టుకున్నారు, వడ్డీ లెక్కల మొత్తం అంతా తప్పకుండా. ప్రేమ పగ అన్నింటికి. సొంత పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రేమ కానీ పగ కానీ? లేరు, డిక్షనరీలో ఎవరు పేరు లేదు. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు వారు ఉన్నారా? ఉన్నారు. ఎవరో? బీఆర్ఎస్ వాళ్ళు. ఎవరెవరు వాళ్ళు కూడా? సమయం సందర్భం వచ్చినా కొద్ది మాట్లాడుతూనే ఉన్నాయి కదా, ఎవరి మీద ఏం దాచిపెట్టుకుంటలేండి. మీరు తిరిగి ఇచ్చే లెక్కల్లో హరీష్ రావు ఉన్నారా? ఉంటాడు. ప్రేమనా పగనా? పగ. ఎందుకంత పగ? ఆయన్ని అడగాలి. మీరు పెట్టుకోలే, ఎందుకు తప్పు చేస్తున్నావు అనేది ఆయన్ని అడగాలి. నేను చేసేది యాక్షన్కి ఈక్వల్ అపోజిట్ రియాక్షన్ ఇస్తే కానీ నేనేం తప్పు చేయను అట్లా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని చెప్పి నమ్మి ఆచరించే సైన్స్ టీచర్ని నేను. అదే న్యూటన్స్ థర్డ్ లా చెప్తారు, కర్మ సిద్ధాంతం చెప్తారు. రియాక్షన్ మొదలు పెట్టింది అనుకోండి, నేను రియాక్షన్ ఇవ్వకుండా ఎట్లుండగలుగుతాను? ఆయనకి ఏం అవసరం నాతో? నేను చాలా చిన్నోని, ఆయన 6 అడుగులు దూలం లెక్క పెరిగిండు మనిషి, నేను 5 అడుగులు చిన్నోని, నాతో ఎందుకు కొట్లాట? పొట్టోళ్ళు చాలా గెట్టోళ్ళు అంటారు రఘునందన్ రావు. ఆయన చాలా సంవత్సరాల నుంచి దోసుకుంటున్నాడు, ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు, దాసుకున్నాడు, ఏడ దాసుకోవాలని తెలియదు, ఎంతమంది బినామీలు లెక్క తెలియదు, నాసంటి బక్కపలచడం తోటి రబ్బర్ చెప్పులు వేసుకొని తిరగడం తోటి నాకెందుకు పంచాయతీ? 20 ఏళ్ళ కింద నువ్వు ఎట్లున్నావు, నేను ఇప్పుడు కూడా అట్లే ఉన్నా. 20 ఏళ్ళలో నువ్వు ఎంత దోసుకున్నా నేను ఎప్పుడు నీ ఆస్తిలో వాటా అడగలేదు. కానీ నా రాజకీయ ఎదుగుదలకి నువ్వు అడ్డం వస్తున్నావు అనుకున్నప్పుడు లెక్క చెప్పాలి కదా నీకు.
చందరం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తా. కేసీఆర్ కి హరీష్ రావు ఏకు మేక్ అవుతాడు గ్యారంటీగా, అది తెలుసుకునే పక్కన పెట్టాడని చెప్పి చాలా మంది అంటూ ఉంటుంటారు. అది ఓపెన్ గా కూడా మాట్లాడుకుంటారు టీఆర్ఎస్ లో వాళ్ళే. మీరు నమ్ముతారా ఈ విషయాన్ని? అంటే మీలాంటి వాళ్ళు చెప్తారు కాబట్టి నమ్ముతారు. నేను చిన్న ఒక సాదాసీద జర్నలిస్ట్ అండి, మీలాగా కాకలు తీరినటువంటి వకీల్ సాబ్నో లేకపోతే కాకలు తీరినటువంటి పొలిటికల్ యోధుడునో కాదు. అదే జర్నలిస్ట్లు చెప్తారు కాబట్టి నమ్ముతున్నా సార్. ఆఫ్ ద రికార్డ్ మాత్రమే కాకుండా చాలా మంది పొలిటికల్ మాట్లాడుకుంటారు ఈ మాట. ఆన్ రికార్డ్ లో కూడా చాలా మంది చెప్తారు, వెనకడికి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఈయన కూడా చేస్తాడని చాలా మంది చెప్తుంటారు. ఒక టీఆర్ఎస్లో ఏంది, బీఆర్ఎస్లో చెప్తారు, టీఆర్ఎస్లో చెప్తారు, కాంగ్రెస్లో చెప్తారు, బీజేపీలో చెప్తారు, మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు కూడా చెప్తారు. అరే ఇంతమంది చెప్తారు కదా నిజమని నేను కూడా అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ బీజేపీ మూకుమ్మడిగా చెప్తున్నటువంటి మాట, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, ఇంకా చెప్పాలి అంటే ఆగస్టు తర్వాత నుంచి ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి. రఘునందన్ అయితే ఎప్పుడు మాట్లాడలేదు, అది మాట్లాడలేదు, అది మాట్లాడలేదు. ఎవరో వాళ్ళని అడుగుంది. ఎగ్జాక్ట్లీ ఆ సింప్టమ్స్ కానీ ఆ సైన్స్ కానీ ఉంటాయి కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో బీజేపీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలగొట్టబోతుంది అనేటువంటిది ఈ మధ్య బాగా వినిపిస్తున్న టాక్. సో పొంగులేటి ఏం చేస్తాడు, ఎర్రబెల్లి ఏం చేస్తాడు, నల్లబెల్లి ఏం చేస్తాడు అనేది నాకు సంబంధం లేనటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది, 64 మంది గెలిచిర్రు, ప్రజలు వాళ్ళని 5 సంవత్సరాల కోసం పరిపాలించమని మెజారిటీ ఇచ్చిండ్రు. గేట్లు తీసినా గేట్లు తీసినా అని ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. గేట్లు తీస్తే అటోడు ఇటు వస్తున్నాడా, మరి ఇటు కూడా అటు ఏమైనా పోతున్నారా ఆయన చూసుకోవాలి, అది ఆయన డ్యూటీ. నేను ఆ డ్యూటీ చేసే గేట్ కడలేను, ఆ ముఖ్యమంత్రి కుర్చీలో లేను, కాబట్టి ఆ రెండు డ్యూటీలకి నాకు సంబంధం లేదు. బట్ ఒక హితునిగా, ఒక మిత్రునిగా, ఒక ఏజ్ గ్రూప్కి సంబంధించి సమకాలీన రాజకీయాల్లో కలిసి ఎదిగిన నాయకులం కాబట్టి ఒక మాటని అయితే చెప్పగలుగుతాను. గేట్లు తెరవడం వల్ల రెండు ప్రమాదాలు ఉంటాయి. నీకు బీఆర్ఎస్కి తేడా లేదని ప్రజలు అనుకోవడానికి ఒక అవకాశం కల్పించిన అయితే, గేట్లు తీసినప్పుడు అటు నుంచి ఇటు ఎంతమంది వస్తుందో తెలియదు కానీ ఇటు నుంచి అటు పోవడానికి కూడా కొంతమంది సిద్ధపడుతున్నారని మీలాగా జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది చెప్తున్నారు. కాబట్టి మిత్రమా జాగ్రత్తగా ఉండాలనేది చెప్పగలుగుతాను. బీజేపీలోకి ఎవరు టచ్లోకి రాలేదా, కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ? అంటే మాలాంటి కార్యకర్తలతో ఎవరు చర్చించారు సార్? మా పార్టీకి ఒక ప్రెసిడెంట్, హైకమాండ్, మీరు కార్యకర్త ఏంటి రఘునందన్ గారు? భారతీయ జనతా పార్టీలో మేము అంతా కార్యకర్తలుగానే పనిచేస్తాం. నాయకుడు అనేవాళ్ళు అధ్యక్షుడు అక్కడ కూర్చొని ఉంటారు, అధ్యక్షుని ఆదేశాలని మేము తూచా తప్పకుండా పాటిస్తుంటాం. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో దుబ్బాకలో మీ ప్రత్యర్థి సాధించినటువంటి మెజారిటీ 53,000 చిల్లర. ఇప్పుడు మెదక్ గురిపెట్టారు, పగతో ఎంత మెజారిటీ కొట్టే ఛాన్స్ ఉంది? నేను మళ్ళీ చెప్తాను, రఘునందన్ రావు మెదక్ ఎంపీగా గెలుస్తాడని నేను మీకు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఎంత మెజారిటీ వస్తుంది అనే విషయంలో నేను మీకు ప్రత్యేకంగా ఏం చెప్పలేను. దేశ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించినది కవిత అరెస్ట్, అటు పక్క కేజ్రీవాల్ అరెస్ట్. సరే ఢిల్లీ రాజకీయాలు కాస్త పక్కన పెడదాం రఘునందన్ రావు గారు, కవిత అరెస్ట్ ద్వారా బీజేపీ మాకు బీఆర్ఎస్కి దోస్తానం లేదు అని చెప్పాలనుకుందట, నిజమేనా? కవిత అరెస్ట్ సంచలనమైంది. తప్పు చేసినాడు ఎవడైనా పోతాడు, మీరైనా పోతారు, నేనైనా పోతాను. శ్రీకృష్ణ జన్మస్థానానికి తప్పు చేసిన వాళ్ళు పోతారు, ఆమె తప్పు చేసింది పోయింది, దానికి బీజేపీకి ఏం సంబంధం? అది ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆమె తప్పు చేసిందని అనుకున్నది, వాళ్ళకి అధికారం ఉంది అరెస్ట్ చేసి. సాధారణంగా తప్పు చేసిన వారు సవాలు విసరాలంటే ఒక మాట వెనకడుగు తగ్గుతారు. కొన్ని టీవీ ఇంటర్వ్యూస్లో, కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో ఈడీ, మోడీ, బోడీ, దమ్ముంటే ఎవరైనా రండి అని కేసీఆర్, కవిత, కేటీఆర్ చెప్పారు. నిజంగా వీళ్ళు తప్పు చేసి ఉంటే ఇంత స్థాయిలో కాన్ఫిడెన్స్ కనిపించేది కాదేమో కదా. సో వాళ్ళు రమ్మని పిలిచారు, వస్తున్నాం వస్తున్నాం అని వాళ్ళు వచ్చారు, తీసుకుపోయారు. ఇంకా పంచాయతీ ఏమి, నువ్వు కోరుకున్నదే జరిగింది కదా, నీకు దమ్ముంటారా, నీకు చేతనైతే అరెస్ట్ అయ్యి, నేనేం చేయలేదు, నేను కడిగిన ముత్యమో అని, నువ్వు కడిగిన ముత్యం కాదు, హుస్సేన్ చాగర్లకి వచ్చినావని వాళ్ళు తీసుకుపోయారు నిన్ను. ఇప్పుడు చెప్పుకో కోర్టులో, ఇక ఎప్పుడు వస్తావు అప్పుడు చూద్దాం. ఒక బీజేపీ లీడర్గా లేకపోతే మీరు అన్నట్లుగానే ఒక బీజేపీ కార్యకర్తగా మీరు ఇట్లా మాట్లాడుతుండొచ్చు, యాజ్ ఏ వకీల్ సాబ్గా చెప్పండి, కవిత ఈ కేసులోంచి బయటపడతారా? అసలు ఆ కేసు స్టడీ చేశారా మీరు? చేయలేదు. ఆమె అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ గిట్ట ఇంకేం చూడలేదు, చూస్తే తప్పకుండా చెప్తా. ఇందాక అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్టు అన్యదాచరణం నాస్తి, ఈ దేశంలో ఎవరు నన్ను కాపాడలేరని వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంటే కవిత రావాలని కోరుకుంటున్నారా? నాకేం అవసరం? ఒకవేళ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అన్యదాశరణం నాస్తి, మిమ్మల్ని తను ఏం పిలుస్తారు నాకు తెలియదు, రఘునందన్ గారు మీరు తప్పితే నాకు ఇంకొకళ్ళు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అని చెప్పి కవిత కానీ లేకపోతే మీ చాలా దగ్గరి వాళ్ళు హరీష్ రావు కానీ లేదంటే కనుక కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వస్తే కన్సిడర్ చేస్తారా యాజ్ అ వకీల్ సాబ్గా? ఇప్పుడు వాళ్ళకు ఉన్న అహంకారానికి మేము కనబడుతున్నామా సార్? వాళ్ళకి, వాళ్ళు భూమి మీద ఉన్నారా? నేనైతే అనుకోవట్లేదు వాళ్ళు ఇంకా భూమి మీదకి వచ్చిరా. కానీ ఇప్పుడు కాస్త నడుస్తున్నట్లు, అహంకారం దిగుతున్నట్లుగా లేదు సార్, పొరపాటు, వాళ్ళు ఇంకా రాలేదు సార్ భూమి మీదకి, ఇంకా ఇట్ టేక్స్ టైం. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని చెప్పి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది, ఇప్పుడు మళ్ళీ బూమరాంగ్ అయింది కాబట్టి టీఆర్ఎస్ గా మారుదామనేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఏంటి అసలు దేశ రాజకీయాల సంగతి తర్వాత రఘునందన్ రావు గారు తెలంగాణలో టీఆర్ఎస్ పని,
కథమా లేకపోతే మునుముందు ఇంకా ఉందా? సరే, ఇప్పుడు మీరు బ్యూరోక్రాట్స్ ఉంటారు కదా, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు ఇట్లాంటి వాళ్ళు, బాగా అవినీతి పరులు, ఎక్కువ డబ్బులు ఎక్కువ సంపాదిస్తుంటే భారత ప్రభుత్వం ఒక పని చేస్తుంది, మరి నువ్వు తిన్నది ఎక్కువ అయిపోయింది వీడికి, ఇంకా కుర్చీలు ఉంటే నేను అంతే ఏసీబీ కేసు పెట్టి రిమాండ్ చేస్తాం బిడ్డ, తెలకాయ మీద రిజైన్ చేసి వెళ్ళిపో అని చెప్పి సిఆర్ఎస్ అని ఇస్తారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని. ఈ 10 ఏళ్లలో అయ్యా, కొడుకు, బిడ్డ, అల్లుడు, సడ్డకుడు, సడ్డకుని కొడుకు, మనుమడు, వీళ్ళు చేసిన అరాచకాలు చూసి తెలంగాణ సమాజం వాళ్ళకి సిఆర్ఎస్ ఇచ్చింది, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి మరి నువ్వు పోయి ఫామ్ హౌస్లో కూర్చొని వ్యవసాయం చేసుకోరు అని చెప్పింది. చేసుకొని బుద్ధి కలిగి ఉంటే ఎప్పుడన్నా ప్రజలకు ప్రేమ పుడితే మళ్ళీ ఆలోచిస్తారు. ఇంకా భూమి మీదకి రాక ఇట్లే అహంకారపూరితమైనటువంటి పనులు చేసి ఓడిపోయిన తర్వాత కూడా కార్యకర్తల్ని గుర్తించక ఇవాళ కూడా ఎంపీ సీట్లను అమ్ముకొని 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటారంటే ప్రజలు ఏం కోరుకుంటారంటే వీళ్ళకి ఎప్పుడు సావత్తుందిరా బాబు అని కోరుకుంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి, మంచి పేరు తెచ్చుకోండి. ఇది నేను బీఆర్ఎస్ నేతలకు ఇచ్చేటువంటి హితం. బీఆర్ఎస్ విల్ బి ఏ బిగ్ జీరో. బీఆర్ఎస్ అన్నప్పుడే మీరు తెలంగాణ ప్రజలతో మీ పేగు బంధాన్ని తెంచుకున్నారు, ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు, మీకు సిఆర్ఎస్ ఇక ఇంకా తెలంగాణ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ అనేది ఉండదు. బీఆర్ఎస్ మార్చుకుని మళ్ళీ టీఆర్ఎస్గా వెనక్కి వస్తే, సో ఇట్లాంటి తెలివి తక్కువ పనులు వీళ్ళు చేస్తారని మీలాంటి తెలివికలలు ఆల్రెడీ టీఆర్ఎస్ అని ఇంకొక ఆయన పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేసుకున్నాడు సార్, కాబట్టి ఇప్పుడు అవకాశం కూడా లేదు వాళ్ళకి. పాపం టీఆర్ఎస్ రెబల్స్ బీజేపీ వాళ్ళే ఉండి చేయించారంటారు అదంతా. ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చింది పొలిటికల్ పార్టీ పెట్టాలని, దాని వెనకాల రఘునందన్ రావు ఉన్నాడని ఎవరన్నా అనుకుంటే దానికి ఏమర్థం ఉంటుంది సార్? నాకు మీకు మంచి మంచి ర్యాప్ ఉండి నేను లీగల్ విషయాల్లో కనుక మీ అసిస్టెన్స్ కనుక తీసుకుంటూ ఉంటే, లేదు అప్రాక్సిమేట్గా అమికస్ క్యూరీగా ఉన్నా కూడా ఆ అనుమానం రావడంలో తప్పేముంది? నథింగ్ ఇస్ రాంగ్. మీరు ఏది ఆలోచించినా తప్పేం లేదు. రావణాసురుడు కరెక్ట్ అని ఆలోచిస్తే కూడా తప్పులేదు, బీఫ్ తినడం తప్పులేదు అని యూనివర్సిటీలో పండుగ చేస్తే కూడా తప్పులేదు. అట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు సార్, ఇది ప్రజాస్వామ్య దేశం. ఇదే పని మీరు చైనాలోనో లేకపోతే రష్యాలోనో చేయలేరు కదా సార్. 100 మంది రోడ్ల మీద శవాలు పడి ఉంటే కూడా ముగ్గురే చచ్చిపోయినని రాయమంటే మీడియా ముగ్గురే చచ్చిపోయినని రాస్తుంది సార్. కానీ ఈ డెమోక్రసీలో అది పాజిబుల్లా సార్? మీరు నరేంద్ర మోడీ గారి మీద కూడా ఏదంటే అది రాస్తారు, అది మీడియాకు ఉన్న స్వేచ్ఛ సార్. ఇక్కడ 10 మంది చచ్చిపోతే 100,000 మంది చచ్చిపోయినని రాస్తాయి కొన్ని పేపర్లు. ఏమన్నా అన్నమా సార్, మేము ఎవరిని ఏమంటలేం కదా సార్, మా విమర్శకుల్ని కూడా మేము గౌరవిస్తా ఉన్నాం, అది మా గొప్పతనం, అది గుర్తించరు దయించి. లెట్స్ కీప్ ఎ ఫుల్ స్టాప్ విత్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రఘునందనరావు గారు, మీ ఆశీర్వాదంతో 5 ఏళ్ళు ఇక్కడగా ఉంటాను, నా పనితనంతో ఇంకొక 5 ఏళ్ళు ఉంటాను, మీరు మళ్ళీ ఆశీర్వదిస్తే ఇంకొక 5 ఏళ్ళు, మొత్తం కలిపి 15 ఏళ్ళు కాంగ్రెస్ మాత్రమే ఇక్కడ ప్రభుత్వం పరిపాలిస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ 100 రోజుల పాలన చూస్తే అలా అనిపిస్తుందా? వాట్ యూ కమెంట్? అనిపిస్తలేదండి, అనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తారా చేయరా అనేది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. గట్టి ప్రజాస్వామికవాదిగా ప్రజలు ఓట్లేసి ఆశీర్వదించారు కాబట్టి 5 సంవత్సరాలు మంచి పాలన ఇవ్వాలని అయితే కోరుకుంటారు. క్యాంపెయినింగ్లో బిజీగా ఉండి కూడా ఇంత విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ ఇంకొంత సమయం ఇవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.